క్రీస్తునందు ప్రియ సంఘమ ప్రభువైన యేసు నామమున మీ అందరికీ శుభములు. దేవుడు మనల్ని ఇంకొక ఆదివారము ఈ యొక్క డిసెంబర్ మాసంలో మూడవ పునరుత్థాన ఆదివార దినముగా ఆయన సముఖంలో ఆయన సన్నిధిలో ఆయన నామాన్ని బట్టి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని ఏకీభవిస్తారో వారి మధ్యలో ఉంటాను సెలవు ఇచ్చిన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన మన మధ్యలో ఆత్మరూపుడుగా మన స్తుతులను అంగీకరించి ఆయన మన ఆరాధనను అంగీకరించి ఆ దానితో పాటు మన బ్రతుకులను కూడా అంగీకారంగా మార్చుకోవాలని నశించిపోకుండా నిత్య జీవాన్ని చేపట్టాలని భూమి మీద మానవుడి జీవితము తాత్కాలికం కాదని అది శాశ్వతమైందని మాత్రమే కాదు నిత్య జీవంతో కూడిందని మనల్ని దేవుడు తన యొక్క కుమారుడైన క్రీస్తులో ప్రేమించి ప్రత్యేకపరిచి ఈ భూమి మీద ఉన్న భ్రష్టత్వము ఈ భూమి మీద ఉన్న అజ్ఞానము ఈ భూమి మీద ఉన్న దుర్మార్గత ఈ భూమి మీద ఉన్న చీకటి ఈ భూమి మీద ఉన్న అసత్యాన్నిలోంచి మనల్ని దేవుడు బయటికి విడిపించి సత్యమైన క్రీస్తును వెంబడించి ఆ సత్యం ద్వారా ఒకరోజు మనం సంపూర్ణంగా విడుదల పొంది ఏమి విడుదల మనం క్రీస్తులోకి వచ్చినప్పుడు ప్రాక్టీస్ చేసినప్పుడు చిన్న చిన్న విడుదల కలుగుతాయి. దేని నుంచి? ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి విడుదల కలుగుతుంది, హెల్త్ ప్రాబ్లం నుంచి విడుదల కలుగుతుంది, ఆ తర్వాత సోషల్ ప్రాబ్లమ్స్లోంచి విడుదల కలుగుతుంది. ఇదే కాకుండా మానసికంగా కూడా మనకు మెంటల్గా కూడా కొన్ని వీటిలో విడుదల కలుగుతుంటే ఈ విడుదల ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అంటే ఇక్కడ ప్రారంభమైన విడుదల మరణములో నుంచి విడుదల, శాపములో నుంచి విడుదల, ఇంకా ఈ భూమి మీద ఉన్న అతి భయంకరమైనది ఫియర్ ఆ యొక్క భీతి భయములో నుంచి విడుదల కలుగుతూ చివరికి మనము ఈ భూమి మీద శాశ్వతంగా మనుషులు సమాధిలోకి వెళ్ళి బయటికి రాకపోతే సమాధి నుండి మనకు విడుదల కలగచేయటానికి ప్రభు ఈ లోకానికి వచ్చి ఆ కార్యం జరిగించి మనకు ఆ వాగ్దానాన్ని ఇచ్చి ఆ వాగ్దానంలో స్థిరంగా ఉండటానికి మనం ఈ యొక్క సండే వర్షిప్లో ఒకరినొకరు కలుసుకొని బలపరుచుకుంటూ ఆ దినం సమీపిస్తే కలదు మరి ఎక్కువగా ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ముందుకు సాగటానికి దేవుడు 2020 సంవత్సరం కరోనా కదండి అది కొంతమందిని కరిసింది, ఆ తంతమందిని కదా కక్కేసింది, కొంతమందిని కాటేసింది, కొంతమందిని మాత్రం కస్సుమంది. కనుక అలాంటిది నా దగ్గరకు వచ్చి కస్సుమంటే నేను బుస్సుమన్న అది వెళ్ళిపోయింది. కనుక నాకు 2-3 సార్లు వచ్చి ఉంటుంది ఈ మధ్యలో, ఎందుకంటే ఒక్కరోజు ఇంటి దగ్గర ఉన్న రోజే లేదు, అసలు ఒక్కరోజు ఇంట్లో ఉన్న బాపత పోలేదు. కనుక అలాగున అది వెళ్ళిపోయింది. సో అలాగున దేవుడు ఎన్ని వచ్చినా మనం దాటి విశ్వాసంతో ముందుకు వెళ్ళటానికి దేవుడు ఇచ్చిన ఈ సంఘ సహవాసానికి మీరందరూ వచ్చారు, చాలా సంతోషము. మరి ఈరోజు మరి వాక్యము మరి ఆ యొక్క మనకు దేవుడు అనుగ్రహించే వాక్య విషయమై దేవుని ఎదుట యథార్థంగా చూద్దాం. మరి ఈరోజు వాక్య విషయం వచ్చినప్పుడు లాస్ట్ సండే ఇక్కడ ఉపవాస ప్రార్థన, ఉపవాస ప్రార్థన అన్నందు కనుక నేను ఆ రోజు ఈ యొక్క క్రిస్మస్ లేకపోతే ఈ యొక్క డిసెంబర్ మాసంలో మరి యేసుక్రీస్తు యొక్క జన్మ విషయమే అనేకమైన మనం నేర్చుకోవచ్చు తప్పులేదు. కనుక అంతకు ముందు నేను క్రీస్తు వంశావళిలో స్త్రీల గురించి చెప్పాను, ఆ తర్వాత మరియ గురించి ఒకసారి, తర్వాత యోసేపు గురించి బహుశా అనుకుంటున్నాను, నేను మర్చిపోయినా కానీ మనకు యూట్యూబ్లో ఉన్నాయి. అయితే మళ్ళీ లాస్ట్ సండే గ్యాప్ ఇచ్చాము, మరి ఎస్తేర్ అనే స్త్రీ తను హదస్సా అనే ఆమె బ్రతుకులో మరి ప్రార్థనకు సౌందర్యాన్ని తీసుకొచ్చిందని మనం ప్రగాఢంగా నమ్మాం. హిస్కియా అనే ఒక రాజు తగ్గించుకోవటాన్ని బట్టి ప్రార్థనకు ఆయన బలాన్ని చూపించాడని మనం నేర్చుకున్నాం. అయితే మరి ఆ రోజు నుంచి ఇప్పుడు మళ్ళీ దగ్గరికి వస్తున్నాం. డిసెంబర్ 25 అంటే అది ఒక పిఎస్ఎల్వి రాకెట్ లాంచ్ చేసినట్టు కదండి, నాసాలో ఒకటి లాంచ్ చేసినట్టు. కనుక దానికి ముందు అందరు సైంటిస్టులు సిద్ధపడ్డట్టు క్రిస్టియన్లు సిద్ధపడుతూ ఉంటారు. కనుక ఇది ఒక విడ్డూరమే, ఇది చాలా వింతదే. ఎందుకంటే ఈరోజు మెసేజ్ ఒకటి 39 చెప్పండి, ఎంత 39 711 711 చెప్పండి, 711 39 711 మళ్ళీ అది ఎందుకు అనట్లేదు, 39 711 దీని గురించి మీకు ఏమని తెలుసా, 39 711 39 అని అంటే ఎవరికైనా ఏమని తెలిసిందా? ఈరోజు నేను అదే చెప్పడానికి ఇష్టపడుతున్నాను, దాని యొక్క ప్రాముఖ్యత 39 39 అంటే చాలా మంది అనొచ్చు నాకు 40 ఇప్పుడు కదా. కనుక వాళ్ళు మరి ఎక్కువ వాళ్ళు ఉంటారు కదా, నా అమ్మ అప్పుడే 39 ఏడా, నేను ఇప్పుడు నేను స్వీట్ 16 కదా అని చెప్పచ్చు. మరి 39 అంటే ఏంటి అసలు, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచే 39 ఏమిటి అంటే కొంచెం బైబిల్ జ్ఞానం ఉన్న వాళ్ళకి ఒకటి వెలుగుతుంటుంది లైట్. ఏంటి 39 అంటే 39 పక్కన పెడితే 39 కొరడా దెబ్బలు కొట్టారు, ఇష్టమా కాదండి, కొరడా దెబ్బలు తీసుకున్నారు. ఇంకా దానికంటే మించింది, అసలు మీ చేతిలో ఉన్న బుక్ ఒకటి అది గుర్తు రావాలి
దాంట్లో ఆ రైట్ గుర్తొచ్చింది చెప్తే గుర్తొచ్చింది పెట్టండి చేయబెట్టండి దాని మీద. అయితే మరి 39 పోనీ 711 అంటే 711 అంటే 711 అంటే ఏంటి, 711 అంటే ఏంటంటే ఆ పాస్టర్ నువ్వు ఏదో ఒక నంబర్ కొట్టుకుంటున్నావు నీ ఇష్టం ఉన్నట్టు కదా. 711 అంటే మాకు అది తెలియదు కానీ మాకు 666 తెలుసు, వేస్తే ముద్ర ఫినిష్ కదా, ఇంకా రాలేదు 666కి. మరి 666 నుంచి ఇంక 711 చాలా ముందుకే ఉంది కనుక ఈరోజు 39711 దీని మీద మీరు ఆలోచించండి. నేను మెసేజ్లోకి వెళ్ళిపోతాను. మధ్యలో ఒకటి మాత్రం నేను మర్చిపోయినా కానీ లాస్ట్కు పాస్టర్ అది చెప్తే కానీ వదిలిపెట్టమంటే ఖచ్చితంగా చెప్తాను. దేవుడి కృపను బట్టి అది చెప్పుకుంటూ వెళ్ళిపోయినా చెప్పొచ్చు, కానీ నేను చెప్పడం వాక్యంలోకి వెళ్ళాక మర్చిపోయినా మీరు 39711 అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంకొక వారం ఛాన్స్ లేదు నాకు కనుక ఇప్పుడే చెప్పాలి అది. సరే ఈరోజు మనం దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాము. ఆదికాండం తీద్దాము, 12 అధ్యాయం తీసి దేవుని యొక్క వాక్యంలో ఒక మంచి మాట రాయబడింది. ఎవరి గురించి అంటే అబ్రహాం అనే పితరుడు గురించి రాయబడింది. బైబిల్లో ఉన్న పితరుల కాలములో అబ్రహాము కాలము లేకపోతే అంతకు ముందున్న నోవాహు కాలము ఆదాము వీళ్ళంతా పితరులు అని చెప్పబడుతున్నప్పుడు, ప్యాట్రియాట్స్ అని చెప్పబడుతున్నప్పుడు పితరులు మనకు జాతి పిత ఎవరు అంటే ధన్మ అని గాంధీ మహాత్ముడు అని చెప్తాం. అలాగనే ఈ యొక్క దేవుని అందు ఆయన యొక్క రక్షణ కార్యమందు విశ్వాసంతో వారు జాతి పితలకే కాదు ఈ ప్రపంచానికే పితలైన ఈ బైబిల్లో ఉన్న ప్యాట్రియాట్స్ వాళ్ళు 3000 భాషల్లో రాయబడి వాళ్ళ పేర్లు ఈ జాతికి ప్రపంచానికి ప్రతి జాతికి ఇస్తున్నారంటే వాళ్ళు ఒక జాతికి కాదు అబ్రహాము అతన్ని పితరుడు అంటున్నామంటే ఆయన విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. ఆయన హి కాల్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్ఫుల్ కనుక అంత గొప్ప. కనుక అన్ని జాతుల వాళ్ళు మన గాంధీ గారు జాతి పిత మంచిదే పర్వాలేదు కానీ ఏ దానికి ఉంది, తెలంగాణకు జాతి పిత కేసీఆర్ గారా తెలీదు నాకైతే. కనుక ఎవరో ఒక జాతి పిత అనేది పెట్టుకుంటారు ఉండొచ్చు కూడా, కానీ ప్రపంచంలోనే ఉన్న 3334 భాషలకు దేవుడు అందిస్తూ చెప్తున్నాడు విశ్వాసానికి ఈ యొక్క పితరుడైన అబ్రహామును దేవుడు మూల పురుషుడిగా పెట్టినప్పుడు ఆయన జీవితంలో మనం ఒక విషయాన్ని గమనిస్తాము. మరి ఈ యొక్క సమయంలో 12 అధ్యాయం తీస్తే ఆయన హారానులో కాపురం ఉన్నట్టుంది. 12-11 అధ్యాయం ఆఖరులో హారానులో వాళ్ళ తండ్రి అయిన మరి తెరహుతో ఉండిపోయాడు. ఆ తర్వాత అతని యొక్క జీవితం అక్కడ ఉన్నాక దేవుడి పిలుపు అతడు సగంలో ఉండిపోయాడినట్టుగా అక్కడ బైబిల్లో ఉంది. అతడు హారానుకు చెందినవాడు కాదు, హారాన్ అనేది దమస్కు దేశంలో ఒక ప్రాంతము. అయితే అతను మెసపటోమియాలోని ఊరు అనే స్థలం నుంచి వచ్చాడు. అక్కడి నుంచి హారాన్ అనే స్థలానికి వెళ్ళి వాళ్ళ నాన్న కొంచెము బలహీనపడి సిక్ అయిపోయి అనారోగ్య పాలు కావడం వలన దేవుడు చెప్పిన చోటికి వెళ్ళలేక సగంలో ఆగిపోయాడు. ఆగిపోయినప్పుడు దేవుడు మళ్ళీ కనిపించి ఏం చేశాడంటే అబ్రహామా అని పిలిచాడు. ఎందుకంటే మరి ఎవరైనా సరే ఎగ్జామ్స్ మరి సబ్జెక్టులు పోతే ఏం రాసుకోవాలి, ఎప్పుడు రాసుకోవాలి, సెప్టెంబర్లో రాసుకోవాలి కదా, సెప్టెంబర్లో రాసుకోవాలి, అమృతాంజన్ రాసుకొని అది కూడా రాసుకోవాలి. సరే మొత్తానికి రాసుకునే పాస్ అవుతాం. సో ఏదైనా పని సగంలో ఉంటుందా, మనకు కూడా ఎవరికైనా పూలు పళ్ళు అయ్యాయి పెళ్లి కాకుంటే అది వ్యర్థమే కదండి, అంటే ఎంగేజ్మెంట్. అలాగనే అబ్రహాము జీవితం ప్రయాణం చేసి అతను హారాన్లో ఆగిపోయినప్పుడు దేవుడు అబ్రహాముకు కనిపించి ఆయన 12 అధ్యాయములు ఇలాగూ చెప్తున్నాడు, ఏమన్నా నువ్వు లేచి జెనసిస్ 12 నీ దేశాన్ని నీ బంధువులు నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళాలి అన్నాడు. అట్లా వెళ్తే నీకు 6 ఆశీర్వాదాలు 6 ఫోల్డ్ బ్లెస్సింగ్ ఇస్తాడు. బైబిల్లో ఇప్పటికి ఇదే బ్లెస్సింగ్. యేసు ప్రభు సిలువ ఎక్కింది ఈ యొక్క ఆది కాండం 12 అధ్యాయము 2-3 వచనాల కొరకే. యేసు ప్రభు సిలువ ఎందుకు ఎక్కాడు అంటే క్రైస్తవ మతాన్ని స్థాపించడానికి కాదు, యేసు ప్రభు సిలువ ఎందుకు ఎక్కాడు ఆయన యూదులను రక్షించడానికే కాదు, యేసు ప్రభు సిలువ ఎక్కాడు అన్ని ఈ భూమి మీద మార్చడానికి కాదు, యేసు ప్రభు సిలువ ఎక్కింది ఈ రెండు గురించే. ఆది కాండము 12 అధ్యాయము ఈ యొక్క 2-3 వచనాలు చదువుతున్నాను. నిన్ను గొప్ప జనముగా చేయటానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నీ నామాన్ని గొప్ప చేయటానికి, నేను ఆశీర్వాదంగా ఉంచడానికి, ఆ తర్వాత నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశ్రదించి నేను దూషించిన వారిని శపించడానికి, భూమి యొక్క సమస్త వంశాలు నీలో ఆశ్రదింపబడటానికి, ఈ దీని కొరకు యేసు ప్రభు సిలువెక్కాడు. ఇది గలతీ 3:13-14 ఉంది, మీరు తర్వాత చూసుకోండి. కానీ యేసు సిలువ ఎందుకు ఎక్కాడంటే ఇంతకంటే డెఫినేషన్ ఇంకెక్కడ కూడా బైబిల్లో దొరకదు. అంత డీప్గా మనం బైబిల్ స్టడీ చేస్తున్న సంఘం కనుక నేను అంత స్పష్టంగా చెప్పగలుగుతున్నాను. యేసు మనకు ఆశీర్వాదం లేదు కనుక ఆశీర్వాదం ఇవ్వటానికి ఆయన శపింపబడి మ్రాను మీద వేలాడాడు కనుక అలాగున బైబిల్ చెప్తుంది. కనుక ఆ 6 ఫోల్డ్ బ్లెస్సింగ్ కొరకే యేసు సిలువెక్కాడు. అయితే ఇక్కడ అబ్రహాముకు దేవుడు పిలిచినప్పుడు అతడు 75 వయసు అని బైబిల్లో రాయబడింది, అతని భార్య 65 అని బైబిల్ ఇక్కడ రాయబడింది. అయితే ఈ యొక్క అబ్రహాము దేవుడు ఇచ్చిన ఒక ఆఫర్, దేవుడు ఇచ్చిన ఒక పిలుపు, దేవుడు చెప్పిన ఒక మాట,
దేవుడి యొక్క స్వరం విన్న తర్వాత ఆయన స్పందించాడా స్పందించలేదా అంటే 100% స్పందించాడు. తన 75 ఏళ్ల కాలంలో ఏ దేవుడు ఏ దేవత ఏ యొక్క విగ్రహము ఎక్కడ కూడా జిగురాట్లని ఆ యొక్క ఇరాక్ నార్త్ లేకపోతే సౌత్ ప్లేస్లో ఉండేవి. అలాంటి పెద్ద దేవాలయాలలో మెట్లు ఎక్కి అక్కడ సూర్యచంద్రుల దేవతలతో పాటు అన్నిటి ఆరాధించేవాడు. కనుక తనకు పిల్లలు లేకపోతే ఏ దేవుడు ఇవ్వలేదండి, ఏ దేవుడిని ఎంత పూజించినా కానీ. కనుక అబ్రహాం నివసించిన సదరన్ ఇరాక్, సద్దాం హుస్సేన్ పరిపాలించిన దేశం అది ఇప్పుడు సదరన్ ఇస్సాక్, అక్కడ అక్కడ జిగురాట్లని ఒక పెద్ద ఆ యొక్క ఆలయాలలాగా కట్టేవాళ్ళు కొన్ని. వాటికి ఎక్కి పూజలు చేసినా కానీ ఏమీ కాలేదు. కానీ ఒకరోజు దేవుడు పిలిచి ఇలాగని చెప్పినప్పుడు లేచి అక్కడి నుంచి బయలుదేరాడు. బయలుదేరాడు కానీ మధ్యలో ఆగాడు. ఇప్పుడు మళ్ళీ దేవుడు రెండవసారి మరి దేవుడు మాట్లాడాడు. దీనికి బైబిల్ ఏం చెప్తుంది, నీతో కూడా 2 సార్లు మాట్లాడతాడు, గుర్తుపెట్టుకోవచ్చు. సెకండ్ టైం మాట్లాడతాడు, థర్డ్ టైం మాట్లాడాడు. అది యోగులో ఉంది 36లో 32లో. కనుక దేవుడు ఒక మారు పలుకును, 2 మార్లు పలుకును, ఇక 3వసారి పలకడు ఆయన. ఎందుకంటే ఆయనకు అలాంటి చెప్పాలంటే సిగ్గులేని దేవుడు కాదు. మన భాషలో తక్కువ చేసి చెప్పాలంటే రోషం లేని దేవుడు కాదు. నిన్ను కూడా ఒకసారి రమ్మంటాడు తన సహవాసానికి, 2 సార్లు చెప్తాడు, 3వసారి చెప్పడు. కనుక అవసరం లేదు ఆయనకు. కోట్ల 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 దూతలు ఆయన ఆరాధిస్తున్నారు. మహిమ కలిగిన ఆ యొక్క లోకములో ఆయన ఉన్నాడు. నీది నాది ఎంత ఆయన. కనుక చాలా జాగ్రత్త దేవుడు రెండు. కనుక అబ్రహాముకు సెకండ్ టైం పిలిస్తే అతడు లేచి బయలుదేరాడని చెప్పి ఇతని ప్రయాణం గురించి బైబిల్ మాట్లాడుతుంది. ఆది కాండం 12వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం అలాగున చూద్దాం చూడండి. 3వ వచనం చూద్దాం. 4వ వచనము చూస్తే యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళను అని బైబిల్ చెప్తుంది. అబ్రహాము వెళ్ళను, వెళ్ళను రౌండ్ చేసుకోవచ్చు బైబిల్. ఈరోజు మనం ఈ వెళ్ళను గురించి మాట్లాడటానికి దేవుడు మనకి సమయాన్ని ఇచ్చాడు. వెళ్ళను ఎక్కడి నుంచి వెళ్ళాడంటే హారాను నుంచి, దమస్కు ప్రాంతంలో సిరియా ప్రాంతంలో ఉన్న హారాన్ నుంచి అతడు దక్షిణం వైపు వెళ్ళి కనాను వైపుకు వెళ్ళాడు. దేవుడు చూపించుతున్న స్థలం అని చెప్పాడు. కనుక మరి దేవుడు ఆయన నేను చెప్పిన స్థలానికి అని చెప్పలేదు, ఫలానా స్థలం అని చెప్పి. ఇప్పుడు మనల్ని కూడా ఎవరైనా అడిగారు, మనం రెడీ అయ్యాం, రెడీగా నేను తీసుకెళ్తా అంటే ఎక్కడికి అని అడతారు. ఎక్కడికి అంటే మనకు పాత అలవాటు ఏంటి, 8లోకి కదా, చాలాసార్లు జవాబిస్తారు కదా, ఎక్కడికంటే 8లోకి వస్తావా అంటారు. ఆలోచించండి మరి, ఇప్పుడు మరి దేవుడితో అయితే అనలేం కదా అట్లా అని. దేవా నన్ను రమ్మని ఎక్కడికి అంటే నువ్వు నడువు అంటున్నాడు దేవుడు. ఇంకెక్కడి నువ్వు నడువు అంతే, నేను చూపించే దేశానికి వెళ్ళాలి అని చెప్తున్నాను. అంటే అబ్రహాముకి ఎటు వెళ్ళాలో 360 డిగ్రీస్లో తెలియదండి. అప్పుడు దేవుడు చెప్పాడు ఇటువైపు వెళ్ళాలి అని చెప్పాడు. ఎందుకనంటే దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు తను పిలిచిన ప్రతి బిడ్డ కూడా తను తీసుకెళ్ళటానికి, తను ఎక్కడికి తీసుకెళ్ళినా రావటానికి, ఏ వైపుకు తీసుకెళ్ళినా రావటానికి, ఎక్కడిదాకా రమ్మంటే కూడా రావటానికి ఇష్టపడ్డవాడే దేవుని బిడ్డ. అబ్రహాముతో అదే స్టార్ట్ చేశాడు దేవుడు. మరి తర్వాత అబ్రహాం తర్వాత 400 ఏళ్ళకి ఎవరు పుట్టారండి, ఇస్రాయేలీలు. ఎంతమంది? 30 లక్షల మంది. 30 లక్షల మందిని దేవుడు ఏం చేశాడు, నేను మిమ్మల్ని వాగ్దాన దేశానికి తీసుకెళ్తానండి అంటే వాళ్ళు రూట్ చెప్పు, రూట్ మ్యాప్ చెప్పన్నారా, ఈ లొకేషన్ గూగుల్ మ్యాప్ చెప్పన్నారా అనలేదండి. కనుక మా వాడిని ఒకటి పెట్టుకుంటాం, ముందు పంపిస్తాం వాడిని, వాడు మొత్తం చూసేస్తారు, తర్వాత మేము కదులుతామంటారా? ఏమీ లేదండి. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం, అది కదిలితే దాని వైపు కదలాలి అంతే ఇంకా. అలాంటి విశ్వాసం ఈరోజు కూడా దేవుడు చెప్తున్నాడు. అబ్రహాము పిల్లలము అని మనల్ని పిలవటానికి దేవుడు ఇష్టపడట్లేదు. ఎందుకు ఇష్టపడట్లేదు అంటే మనం అబ్రహాం పిల్లలమైతే ఇలాంటి ఒబీడియన్స్ దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అంటే ఈరోజు ప్రభువా నువ్వు చెప్పిన చోటికి, నువ్వు తీసుకెళ్ళిన చోటికి, నువ్వు ఎటువైపు వెళ్తే ఎక్కడిదాకా వెళ్ళమంటే రాగలిగిన వాడే దేవుడు అంటున్నాడు అబ్రహాం పిల్లలు. మనం అబ్రహాం పిల్లలం విశ్వాసం ఉందని ఎంతో చెప్పుకుంటున్నాం, కానీ అదంతా కాదు, అది పరిపూర్ణత కాదు, కొంచెం ముందు విశ్వాసం. కనుక ఈరోజు నేను ఈ కులంలో ఉన్నా, రాని కులంలోంచి, కులం వేసి దాన్ని ముద్ర వేసుకుని దాన్ని అతికించుకొని కూర్చుంటా, చచ్చే వరకు కూర్చుంటా. నా కొడుకుకి కూతురికి వయసు అయిపోయినా పర్లేదు, నా కులం దాన్ని కులం వండి తెచ్చి చేస్తా. దేవుడు అన్నాడు ఇదేమి మీరు, నేను పిలవలేదు ఇట్లా మిమ్మల్ని, మీరు నాకు ఎవరు తెలియదు అంటాడు దేవుడు. కనుక అంటే మనం కులంలోంచి బయటికి రావటానికి, ఇంకా అనేకమైన వాటిలలోంచి, నేను ఈ డినామినేషన్లోంచి బయటికి రాను. నేను ఆ డినామినేషన్ చూస్తే అక్కడ ఏముందండి, అసలు చిన్నపిల్లలు చెప్తారు ఇది చర్చ అని, అన్యులు చెప్తారు చర్చ్. విడుదలలో ఒక చర్చ్ గురించి మొన్న కూడా మాట్లాడుకున్నారంట. ఒక ఆయన బ్యాంకు మేనేజర్, మా మదర్ ఇల్లు అక్కడ ఉన్నారు, చాలా 80 ఏళ్ళ వయసు మదర్కి. వెళ్ళిన తర్వాత మా అమ్మ జస్ట్ అడిగిందంట, ఇక్కడ చర్చ్కి వెళ్తారా మీరు క్రిస్టియన్ లా ఉన్నా అంటే, వెళ్ళి అక్కడ దగ్గర చర్చ్ అంటే ఇక్కడ ఒక చర్చ్కి వెళ్ళాను. ఏంటంటే వాళ్ళు ప్రతి వారం కొట్టుకుంటున్నారంట. అంటే ఎంత అసహ్యం ఆలోచించండి. అయినా వాటికి దాంట్లో నుంచి బయటికి ఎందుకు రాలేకపోతున్నారంటే దేవుడికి లోబడట్లేదు.
నా చర్చి ఇది, నేను దీన్ని స్థాపించాను, దీనికి పునాది వేశాను. ఎక్కడ నువ్వు ఎక్కడ పునాది చేసావు? ఎఫ్ఎస్సి ఆ యొక్క 2:20లో చూసుకుని తెలుస్తుంది, స్పష్టంగా అయింది నువ్వే చర్చికి పునాది వేసావు. అసలు పునాది అసలు ఎవడు వేయలేదు, వేసింది అక్కడ బైబిల్లో క్లియర్గా రాసి చదువుదామా. ఎఫ్ఎస్సి 2:20 బైబిల్ చెప్తుంది, మీరు అపోస్తుల్లో ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు, క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా. అంతే మరి దేవుడు చెప్తున్నాడు, క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయ్యుండి అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కడితే నీ డినామినేషన్ చర్చి ఎవడు కట్టాడు? అది దేవుడు కట్టింది కాదు. అది నువ్వు అబ్రహాము వలె లోబడే బిడ్డవైతే దేవుడు చెప్పిన చోటకి వెళ్తావు, అప్పుడు ఇతడు నా బిడ్డ అని అబ్రహాం కుమారుడని దేవుడు చెప్పగలుగుతాడేమో. ఆలోచించుకో, ఈరోజు దేవుడు చెప్తున్నాడు అబ్రహాము మీనమేషాలు లెక్క పెట్టలేదు, అతడు ఇంకా హారాన్లో ఇంకా ఆ యొక్క మెసపటోమియాలో ఉండిపోదు, కానీ లేచి దేవుడు చెప్పిన చోటికి వెళ్ళాడు. దేవుడు ఆ ప్లేస్ పేరు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు ప్లేస్ పేరు? ఎందుకంటే నీకు ప్లేస్ నాలెడ్జ్ ఉంటుంది కనుక, అక్కడికంటే నువ్వు అస్సలు రావు కదా, అస్సలు రావు. చాలా మంది అప్పుడప్పుడు అంటారు కదా, భరిత పూజ చేస్తా అంటే పోతారండి ఎవరైనా? దానిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కదా మాలిష్ చేస్తామంటే వెళ్తారా ఎవరైనా? రా కదా, ఆడోళ్ళైతే నీ జుట్టు బీకి కదా నీ అంటే వస్తారు రారండి. అంటే చాలా సార్లు మనకి ఎక్కడికి ఇష్టం లేదో, ఎక్కడ వ్యతిరేకత ఉందో, ఎక్కడ సరైన నీ అవగాహన బట్టి నువ్వు డిసైడ్ చేసుకోవచ్చు. అబ్రహాముకు ముందే చెప్పాడు అనుకోండి, కనానుకు నేను తీసుకెళ్ళాలి. కనాన్లో ఎవరున్నారు? అక్కడ హివ్వీలు, ఇత్తీలు, ఎబూసీలు, ఆ యొక్క ఫిలిస్తీలు, గిరిగాషీయులు, అమోరియులు, అమోనీయులు, అంత చెత్త వాళ్ళు. అసలు పిల్లలను బలిస్తారు, పుట్టిన పిల్లల్ని మోలేక దేవతకు బలిస్తారు, అగ్నిలో వేసేస్తారు, పిల్లల్ని చంపేస్తారు, రక్తం దాగుతారు, వాళ్ళు నీచమైనవి చేస్తారు, ప్రతి చెట్టు కింద నీచమైన శరీర కార్యాలు చేస్తారు ఆడవాళ్ళు మగవాళ్ళు అక్కడ దేవాలయాల దగ్గర. అలాంటి ఒక పాడుకు దరిద్రమైన స్థలానికి దేవుడు ముందే చెప్తే వెళ్తాడా అబ్రహాం? వెళ్ళడు. దేవుడు కూడా తెలుసు చాలాసార్లు మనకు కొన్ని చెప్పడు, ఎందుకంటే మనం ముందు చెప్తే వెళ్ళమని చెప్తే అని దేవుడు అబ్రహాముని వెళ్ళమంటే ఆయన మొదట ఇలాగున దేవుడి మాటకు లోబడి వెళ్తే ఏం జరిగింది అని అంటే దేవుడు యొక్క వాక్యం చెప్తుంది, దేవుడు అతనికి ఇవ్వాల్సిన వాగ్దాన స్థలాన్ని పొందుకున్నాడు. గట్టిగా చెప్పకూడదు, బైబిల్ చెప్తుంది నువ్వు దేవుడు చెప్పిన చోటికి వెళ్తే ఖచ్చితంగా దేవుడు అంటున్నాడు ఆ వాగ్దాన స్థలాన్ని దేవుడు చూపిస్తాడు. కనానుకు వెళ్ళాడు, అక్కడ బలిపీఠం కట్టాడు, అంతా వింతగా విడ్డూరంగా ఉంది. వాళ్ళంతా మరి ఎట్లా బోడుగుండు గిక్కున్నారో, సగం గుండు గిక్కున్నారో, ఇక్కడ సైడ్ తీసేశారో, ఆడోళ్ళు ఎట్లున్నారో, మగోళ్ళు ఎట్లున్నారో కనుక అంతా క్యా హైరే భయ డేంజర్ అనుకోని, కానీ దేవుడు చెప్పిన చోటు ఇదే. అప్పుడు దేవుడు అన్నాడు, ఇదే చోటు అప్పుడు, అవును ఇదే చోటు అన్నాడు దేవుడు. ఆ చోట అతను బిక్కు బిక్కు అనుకుంటా, ఏంటి వీళ్ళంతా కదా వచ్చి నన్ను దోపిడీ చేసి, కానీ దేవుడు చెప్పాడు కనుక ఆ స్థలానికి వచ్చి బలిపీఠం కట్టి దేవుణ్ణి ఆరాధించినప్పుడు వాళ్ళంతా కూడా చూసుంటారు, నువ్వు ఎవరిని ఆరాధించావు నాయన అంటే దేవుణ్ణి అండి. ఏది కనిపెట్టలేదంటే అదృశ్యుడైన దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించట ఆరంభము అబ్రహాముతో దేవుడు ప్రారంభించాడు. ఈరోజు వరకు కూడా అదే మన సంఘాల్లో, దేవాలయాల్లో బొమ్మ రూపం ఏది ఎందుకంటే పెట్టకూడదు, అవసరం లేదు. అలాంటి అదృశ్యుడైన దేవుణ్ణి మనం ఆత్మతో సత్యముతో ఆరాధించాలి తప్ప రూపం ఏది పెట్టకూడదని ఈ అబ్రహాములో నుంచి ఈ ఆరాధనను స్థాపించి అలాగే తీసుకెళ్ళి సీనాయి కొండ మీద దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు నేనే దేవుడని, నేను తప్ప ఏ దేవుడు లేదని, పైన ఆకాశ భూమి భూమికి నేల ఏ రూపాన్ని నువ్వు చేసుకోకూడదని చెప్పి వాళ్ళకి స్థిరపరచడానికి అబ్రహాముతో ప్రారంభించాడు ఆయన. అబ్రహాము కూడా ఆ యొక్క జిగ్గురాట్ల దగ్గర దేవుళ్ళని, దేవతలను, పూజలను, బొమ్మలు చేసుకొని మొక్కినాడు ఒకప్పుడు, కానీ ఇప్పుడు అది వదిలిపెట్టేసేసాడు. దేవుడు అతన్ని వెళ్ళుమన్న చోటికి వెళ్ళినందుకు దేవుడు మొదట అతనికి స్థలము ఆ యొక్క తెరిగిందండి. ఈ కనాను స్థలములోనే ఎబూసీల పట్టణం అని ఉంది, దాన్ని కోరుకొని దేవుడు యెరూషలేమును స్థాపించాడు. యెరూషలేము నుంచి రక్షకుడి లోకానికి వచ్చాడు కనుక ఆ స్థలాన్ని దేవుడు కోరుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిది. రెండవది మరి అతను అక్కడికి వెళ్తే ఏం జరిగింది? ఆదికాండం 12వ అధ్యాయంలో చూస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత బైబిల్ మంచిగా చెప్తుంచండి 10వ వచనంలో, అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను, ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రహాం ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళను, మళ్ళీ వెళ్ళను రౌండ్ చేసుకుంటే బైబిల్ చెప్తుంది అబ్రహాము తన జీవితంలో దేవుడు చెప్పిన చోటికి వెళ్తే కరువు ఉంది, దేవుడు చెప్పిన చోటికి వెళ్తే లేమి ఉంది, దేవుడు చెప్పిన చోటికి వెళితే ఆకలిస్తుంది, దేవుడు చెప్పిన చోటికి వెళ్ళి అక్కడ ఉంటే ఉన్నదంతా ఊడ్చుకొని పోతుంది, ఇది విడ్డూరంగా ఉంది. కనుక చాలాసార్లు మనం కూడా దేవుని చెప్పిన చోటికి విధేయతతో, సంపూర్ణ విధేయతతో, పూర్ణ విధేయతతో, మనపూర్వకంగా వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఏమీ జరగదండి. చాలామంది చెప్తారు చర్చికి రా బాగైపోద్దని, ఏమీ కాదు అక్కడ కదా. ఇంకా ప్రతికూలతలు,
ఆ ఇంట్లో వాళ్ళందరూ నువ్వు చర్చ్కి వెళ్తున్నందుకే కదా వీళ్ళు ఫెయిల్ అయ్యారు, వాడు చదువు ఫెయిల్ కాదు కాదు చదవరు కదా, నువ్వు చర్చ్కి వెళ్తున్నందుకు ఇదిగో ఫలానా మన ఇంట్లో వీళ్ళకు రోగం వచ్చింది, నువ్వు చర్చ్కి వెళ్తున్నందుకే అని చెప్పి నిందలు మోపి ఇంకా బాధ పెడతారు తప్ప ఏమి కాదండి. దేవుడు కూడా చెప్తున్నాడు ఆయన ఇమ్మీడియట్గా చేసే దేవుడు కాదు, ఆయన ఇన్స్టాంట్గా చేసే దేవుడు కాదు, అంతే కదా. ఇట్లా తోసే ఇట్లా లేపే దేవుడు కాదు ఆయన, అలాంటి దేవుడు బైబిల్లో లేడు. ఆయన సమయం తీసుకుంటాడు, ఆయన ఆయన వెలుగు కమ్మనగానే వెలుగు కలిగాను కదండి, ఆయన వెలుగును చీకటి వేరుపరిచాను, వెలుగు మంచిదైనట్టు చూచాను కదా, వెలుగుకు పగలనియు చీకటికి రాత్రి అని పెట్టాను, అస్తమయం హృదయం కలగా ఒక దినం ఆయనని బైబుల్లో ఇట్ వాస్ గాడ్ హాస్ టేకింగ్ మచ్ టైం అండి. అంత సమయం ఆరు దినాల వ్యవధిలో సృష్టిని చేసిన తర్వాత దేవుడు అంటున్నాడు నీ దగ్గర నీ లైఫ్లో నేనెట్లా ఇచ్చేస్తాను. ఎవరైనా సరే ఈ న్యూ టెస్టమెంట్ చర్చికి వచ్చి ఆది కాండం మొదటి అధ్యాయం అంటే చక్కగా అయిపోతారండి. అంత దాదాపు 15 వీక్స్ చెప్తాను నేను దాని మీద, ఒక్కదాని మీద క్లియర్గా అంటారు కదా ప్రతిది చిన్నది పూసకొచ్చినట్టు. అక్కడే ఉంది మొత్తం రక్షణ విమోచన అంతా. వెలుగు కనమానే వెలుగు ఎందుకు కలిగింది? హృదయము చీకటితో నిండిన వారికి ఆ యొక్క కొరంతి 4:4 ఉంది బైబిల్ చెప్తుంది, ఈ లోక యుగ దేవత వారి మనోనేతరములకు చీకటి కలగ చేయగా దేవుడు ఎలాగున అంధకారంలో వెలుగు కలగమనవన అలాగున మీ హృదయంలో దేవుని స్వార్థ ప్రకాశిస్తుందని చెప్పాడు పౌలు. అక్కడే స్టార్ట్ అవుతుంది అసలు. కనుక దేవుడు ఇన్స్టాంట్గా ఏం చేయడు ఆయన, ఇన్స్టాంట్గా ఏం చేస్తే ఇన్స్టాంట్గానే పోతుంది. దేవుడి కార్యాలు శాశ్వతం, దేవుడి కార్యాలు స్థిరం, దేవుడి కార్యాలు మహిమ గలవి కనుక అవి ఉట్టి ఉట్టిగా చేయరు, అవి కనుక చేయరండి. ఒక గుడి చేసినట్టు ఒక చిన్నది రేకుల షెడ్ కట్టినట్టు మెట్రో ఆ యొక్క కడితే ఉంటుందండి మెట్రో ట్రాక్ రైలు? ఉండదండి. దానికి ఎంత స్టాండర్డ్ కావాలి కదా, ఆలోచించండి. దేవుడు కూడా ఏం చేసినా కనుక బైబిల్ స్పష్టంగా చెప్తుంది, అతడికి కరువు వచ్చినప్పుడు ఏం చేశాడంటే అతడు కరువు వచ్చినప్పుడు దేవుణ్ణి దూషించలేదు, దేవుణ్ణి నిందించలేదు. ఆ తర్వాత ఆయన కరువు వచ్చిన తర్వాత ఆ యొక్క బ్రతుకులో అతనికి ఒక పరీక్ష వచ్చింది. కరువు వస్తే పరీక్ష, అది ఏం చేయాలి? ఒకటి అంటారు మన తెలుగు భాషలో కానీ హిందీలో ఏమంటారు అంటే, తెలుగులో అయితే తోక ముడిచారు, హిందీలో అయితే పిచే మూడు, అంటే ఇక జాలి నాయన ఇక బాధారని. ఇప్పుడు ఊరికైనా ఎవరైనా ఎగ్జామ్ రాస్తున్నారు ఫెయిల్ అయితే ఏమంటారు, నా నాయన ఇక జాలి ఫీజు ఏం కడతామంటారు, ఇంకా వద్దులే చాలు అంటారు కదా. ఆలోచించండి, కనుక చాలాసార్లు ఇక మనం విరమించుకునేటట్టు చేస్తారు. మరి ఇప్పుడు దేవుడు అబ్రహాం అంతే, అబ్రహామును దేవుడు విడిచిపెట్టాడు, కానీ అబ్రహాం దేవుని ఎప్పుడైనా విడిచిపెట్టచ్చు. సేమ్ టు అస్, మనకు కూడా దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టాడు, మనం ఎప్పుడంటే అప్పుడు దేవుడిని వదిలిపెట్టచ్చు. ఆయనను మొదలు వదిలిపెట్టడానికి దేవుడు ఒక ఏం చేస్తాడంటే పరీక్ష పెట్టి చూస్తాడు. ఏం పరీక్ష పెట్టి చూస్తాడు? ఇదిగో ఇలాగున ఆ సమయానికి కరువు గనక, కరువు వచ్చింది, కరువు వచ్చినాక అబ్రహాం వెనక్కి వెళ్ళిపోవాలా? వెళ్ళిపోవచ్చు. ముందుకు వెళ్ళాలా? వెళ్ళచ్చు. మరి ముందుకు వెళ్ళాలంటే ఆ ప్రాంతంలో మాత్రం కరువు ఉంటే ఐగుప్తులో సమృద్ధి ఉంది. గుర్తుపెట్టుకోండి, ఒక దగ్గర కరువు ఉంటే ఇంకో దగ్గర సమృద్ధి ఉంటుంది. ఇది న్యాచురల్గా భూమి మీద దేవుడు పెట్టాడు. ఎందుకంటే దేవుడు భూమిని తయారు చేసినప్పుడు ఆయన బల్ల పరుపుగా తయారు చేయలేదు, ఎత్తును పెట్టాడు, లోయను పెట్టాడు ఆయన, చీకటిని పెట్టాడు, వెలుగును పెట్టాడు ఆయన. కనుక ఈ భూమి మీద అన్ని పండ్లు తీయకుండా, కొన్ని పండ్లు ఎట్లుంటాయి, చేదుగుంటాయి. ఉసిరికాయ దగ్గర స్టార్ట్, తింటే ఆరోగ్యం బాగవుతుంది, తినండి, ఏం తప్పు లేదండి. కనుక అన్ని కాయలు కూడా ఏమీ లేవు, ఎవ్రీథింగ్ భూమి మీద అలాగనే ఉంది. దేవుణ్ణి నువ్వు మార్చద్దు. కనుక ఇప్పుడు అబ్రహాం ఒకటే అనుకున్నాడు, నేను వెనక్కి వెళ్ళాలా? లేదు, నేను ముందుకు వెళ్తాను. ముందుకు వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? సమృద్ధి ఉన్న దగ్గరికి వెళ్ళాలి. కామన్ సెన్స్ యూజ్ చేశాడు. చాలాసార్లు దేవుని బిడ్డలు కామన్ సెన్స్ని పక్కన పెట్టి నాన్ సెన్స్ని పట్టుకుంటున్నారు. ఎందుకంటే నాన్ సెన్స్ ఫస్ట్ నుంచి చాలా ఇష్టం కనుక. ఎందుకంటే చిన్నప్పుడు దెబ్బలు తినుంటాం కదా, నాన్ సెన్స్ నాన్ సెన్స్లో ఉండి ఈపు వగిలే ఉంటుంది కదా, అదే కంటిన్యూ అవుతుంటుంది. నాన్ సెన్స్కి కామన్ సెన్స్కి చాలా తేడా ఉందండి. ఎప్పుడైనా దేవుని నామము నాన్ సెన్స్తో ఈరోజు అన్యజనులు ఏదైతే అవమానపడుతుంది, కామన్ సెన్స్ యూజ్ చేస్తే అస్సలు ఇది కాదు. నా దగ్గరికి ఎంతమంది నూనె తీసుకొని వస్తే చెప్తాను, నూనె ఎక్కడైనా యేసుప్రభు శిష్యులు కానీ ఆయన కానీ నూనె పెట్టి వాళ్ళు స్వస్థత చేశారా? బైబుల్లో లేదు, అది సృష్టించారు, అది వ్యాపారాల కొరకు సృష్టించారు. ముఖ్యంగా మన ఇండియాలో పారాషూట్ వాడు బాగుపడిపోయాడు. ఆలోచించండి, మరి ఎక్కడుంది బైబుల్లో? కనుక నూనె రాచి అది ఏంటో బైబిల్లో యాకపత్రికలో తీసి చూసుకున్న తర్వాత. కనుక అలాగే ఎట్టే పరిస్థితిలో మీలో ఎవడైనా రోగి అయి ఉంటే, బయటవాడు కాదు అసలు, అన్యజనుడు కాదు, ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు కూడా బాటిల్ పట్టుకొని వచ్చి ప్రార్థన చేసుకొని పోతా ఉన్నారు. ఇక ఇట్లా కావట్లేదని చెప్పి నోట్లో పోస్తున్నారు ఆయిల్. అబ్బా నోట్లో పోస్తే ఎంత డేంజర్ అండి, అసలు ఉన్న కడుపు అంతా పాడైపోతుందండి.
అట్లా కనుక బైబిల్ చెప్పినట్టుగా కాదు, బైబిల్ స్పష్టంగా చెప్తుంది. డోంట్ యూజ్ నాన్ సెన్స్, యూజ్ కామన్ సెన్స్. అక్కడ సమృద్ధి ఉంది, వెళ్ళాడండి కొంతకాలం గురించి. ఐగుప్తుకి వెళితే ఏం జరిగింది? తను కరువులో దేవుడికి లోబడి వెనక్కి వెళ్లకుండా ఉన్నప్పుడు ఆదికాండం 12వ అధ్యాయంలో నుంచి మనం చూస్తే దేవునికి ఒక వాక్య ప్రకారము అతనికి ఏమేమి కలిగినో చూడండి. అక్కడికి వెళ్ళినందుకు 16వ వచనంలో అందువల్ల అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. కదండి, ఎంత ధనము సమకూర్చుకున్నాడంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అతడు 13:2 అబ్రహాం వెండి బంగారాలు పశువులు కరిగి బహు ధనవంతుడై ఉండెను. కరువులోకి వెళ్ళి ధనవంతుడైన వాడు ఎవరండి? అబ్రహాము. దేవుడు ఈరోజు వరకు కూడా అంటున్నాడు, నీ బ్రతుకులో కరువులోకి వెళ్తున్నావా అంటే ఇక త్వరలోనే ధనవంతుడు అవుతావండి. నా బ్రతుకులో ఈ యొక్క 25 ఏళ్ల సేవలో మహాకరువు అనుభవించానండి. మహాకరువు ఇండియాలో ఎవరికి రాలేదు, నాకే వచ్చింది. అంత కరువు అండి. దేవుడు దానికి ఎన్ని రెట్ల సమృద్ధి ఇచ్చాడంటే ఈరోజు. ఇక ఈరోజు అయితే అసలు ఒక్కోసారి అసలు నా దగ్గర ఏం డబ్బు ఉందో లెక్క పెట్టుకునే టైం ఉండదండి. ఆశీర్వాదాలు అంతగా నేను ఏదైనా లెక్క పెట్టుకుంటే కందుకూరు 60 ఆత్మ లెక్క పెట్టుకుంటాను. ప్రభావ మన రిట్రీట్ చేసిన 61 సోల్స్ ఇచ్చావు, చాలా సంతోషం. ఇంకా అంతేవి అసలు ఇక డబ్బు, వెండి, బంగారాలు ఇవైతే అవసరమే లేదండి. కరువులోకి వెళితే దేవుడి ధనం దొరుకుతుంది, గుర్తుపెట్టుకోండి. అంగీకరించాలి, వెనక్కి వెళ్ళిపోకూడదు, అవిశ్వాసంలోకి వెళ్ళకూడదు, కరువులోకి వెళ్ళాలి. కరువులో దేవుడు మనల్ని ఆయన తన సంకల్పం చొప్పున మనల్ని ధనవంతులు చేయటకు ఆయన సిలువలో దరిద్రుడు కూడా అయిపోయాడు, అనుభవించాడు, ఇంకేమీ లేదు. కనుక బైబిల్ చెప్తుంది రెండవది, కరువులోకి వెళ్ళి అబ్రహాము ధనవంతుడయ్యాడు. ఐగుప్తుకు వెళ్ళి హారాను నుంచి కనానుకు వచ్చాడు, వాగ్దాన స్థలం దొరికింది. ఆ యొక్క కనాన నుంచి అతను ఐగుప్తుకి వెళ్ళాడు, ధనవంతుడయ్యాడు. బైబిల్ చెప్తుంది మూవింగ్. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాడు చూద్దాం. చూడండి 13వ అధ్యాయంలో చూడండి, తర్వాత 1వ వచనంలో ఇలాగని రాయబడింది, అబ్రహాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడిన లోతును వెంట పెట్టుకుని ఐగుప్తులు అండి నెగేబునకు వెళ్ళను. కింద పుట్నోట్స్లో ఏమంటుందంటే ఆ యొక్క నెగేబ్ అంటే దక్షిణ పాలస్తీనా, పాలస్తీనా లిబరేషన్ కదా. ఈరోజు పెద్ద ఉద్యమం కూడా ఉంది, ఆయన చనిపోయాడు కూడా. ఆయన పేరు అరాఫత్ ఏదో ఉంది, అరాఫత్ అవునండి. ఆయన ఉద్యమం చేసి ఈ పాలస్తీనా ప్రాంతము విడుదల పొందాలని ఇప్పుడు మన తెలంగాణ కొరకు ఎట్లా పోరాడారో అలాగే దక్షిణ పాలస్తీనాలో పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ పిఎల్ఓ అనేది పెద్ద యుద్ధం, అది భయంకరమైన సంవత్సరాలు నడుస్తుంది అది. అలాంటి స్థలానికి అబ్రహాము వెళ్ళాడు. మరి దేవుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఏం కలిగింది అతనికి? బైబిల్ చెప్తుంది అతడు వెళ్తాడు ఏదైనా కలుగుతుంది. అక్కడికి వెళ్ళినాక ఏం జరిగిందంటే కొట్లాడలేని, ఎవరికి కొట్లాడలేదు, పక్కోళ్ళు కొట్లాడలేదు, పాలస్తీనా వాళ్ళు ఎవరు వచ్చి అబ్రహాం మీద కొట్లాడలేదు. అబ్రహాం కానీ అబ్రహాము తన వెంట తీసుకువెళ్ళిన తన చచ్చిపోయిన సహోదరుడు కొడుకు, తనకు సహోదరుడు ఉన్నాడు, అతను చనిపోయాడు ఆ సహోదరుడు కొడుకు. కనుక అప్పుడు అబ్రహాముని ఆ యొక్క ఆ కుమారుడు లోతు అనే అతను బాబాయ్ అనాలి లేకపోతే పెద్దనాన్న అనాలి, అలాగే అతను తీసుకొని పోయినాక అతనికి కూడా ఆస్తి పెరిగింది. అతని ఆస్తి ఇతని ఆస్తి ఎంత ఎక్కువైపోయిందంటే ఆ ఆస్తిని చూసే ఆ యొక్క పనివాళ్ళు, తన దగ్గర ఉన్న ఈ యొక్క మందల పశువు చూసే పనివాళ్ళు వాళ్ళు తన్నుకోవడం మొదలుపెట్టారు, వాళ్ళు తన్నుకోవడం మొదలుపెట్టారండి. చాలాసార్లు మనం కూడా ఇప్పటికి చూస్తాము ఇంట్లో పనివాళ్ళు తన్నుకోవడము చూసామా మనము? కాదు. పనివాళ్ళు భార్యాభర్తలు తన్నుకోవడం చూస్తారు, హల్లెలూయా. మళ్ళీ క్రిస్టియన్స్ ఇద్దరు అది విడ్డూరం అండి. కానీ క్రిస్టియన్స్ దేవుని బిడ్డలు అట్లా తన్నుకొని సిగ్గు దియకూడదు అండి. కదా చూడు, చర్చిలో కొట్టుకుంటున్నారు, ఇండ్లలో కొట్టుకుంటుంటే పని మనుషులు చూస్తున్నారు కదా. ఆ తర్వాత ఏదైనా ఇస్త్రీ అవతల పోతే మళ్ళీ అది తీసుకొచ్చి ఆ యొక్క పని మనిషి లోపల పెడతారు, కొట్టుకోండి అమ్మా మళ్ళీ అని. ఈ క్రిస్టియన్స్ లేదండి అలాగ. కానీ ఇక్కడ అబ్రహాము లోతు కొట్టుకోలేదు. అబ్రహాం పని వాళ్ళకి లోతు పని వాళ్ళకి జగడాలు అయితే అప్పుడు అబ్రహాం చూసి చూసి తన ప్రార్థనకు ఆరాధనకు అడ్డం వస్తుందని పిలిచాడు లోతు, బాబు నీ పని వాళ్ళు నా పని లేదని కొట్టుకుంటున్నారు. మనం అందరం సరే ఎక్కడ వాళ్ళం కాదు, లోకల్ వాళ్ళని పనికి పెట్టుకున్నారు, లోకల్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది కదా, ఆ లోకల్ వాళ్ళని పనికి పెట్టుకున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు కనుక ఒక పని చేయి, నువ్వు తూర్పుకి వెళ్తే నేను ఉత్తరంకి వెళ్తాను, పడమరకి వెళ్తా అని ఒక ఆఫర్ ఇచ్చాడు. వెంటనే లోతు వెళ్ళిపోయాడండి. లోతు కొట్లాట్లు వదిలిపెట్టడానికి వెళ్ళాడా? కాదు. మనకు లోతు గురించి తెలుసు, ఆయన డిఫరెంట్. ఆయన కనుక లోతు లేని లోతు, ఆయన డెప్త్ లేని లోతు, ఆయన అది దరిద్రం బైబిల్లో కనుక. అయితే ఏం చేశాడు, వెళ్ళిపోయినాక ఏం చేశాడు, అతను ఏదో లోకాన్ని ఆశించి వెళ్ళాడండి. అతను సుధమ గుమరల వైపు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏ తండ్రికైనా తన కొడుకు వెళ్ళిపోతే ఎంత దుఃఖం కలుగుతుందో అబ్రహాం అట్లా అనుభవించాడండి. గాడ్స్ హార్ట్. ఆదాము లేచి దేవుడికి అవిధేయుడై వెళ్ళిపోయినప్పుడు, ఆదాము తన కొడుకైన కయ్యూను అవిధేయుడై వెళ్ళిపోయినప్పుడు
యాకోబు అబ్రహాము తన కొడుకైన ఇష్మాయిల్ వెళ్ళిపోయినప్పుడు, యాకోబు తన కొడుకైన ఏషావు వెళ్ళిపోయినప్పుడు, బైబుల్ అంతా అలాగా ఉందండి. ఈ రోజు వరకు పేరెంట్స్ని డెజర్ట్ చేసి వెళ్ళిపోయి ఎంతోమంది కొడుకులు ఉన్నారు. ఈరోజు అట్టరుగా వదిలిపెట్టే ఉన్నారు. మా ఇంటి పక్కన ఒక ఆయన, మా ఇంటి ఎదురుగా ఒక ఆయన, చాలా ధనవంతులు, కోటీశ్వరులు అండి వాళ్ళు. కనుక ఆ ఒక మేమున్న 20 ఏళ్ళ కింద ఉందంటే ఇంక ఇప్పుడు అది ఎంత మల్టిప్లై అయిపోయినాయి వాళ్ళు. అప్పుడు అంటూ ఉండేవాడు నాతోటి, మా ఇంటికి ఎదురుగా ఉన్న ఆయన, అజయ్ అజయ్ అంటే ఏంటి అన్నా చెప్పంటే, ఏముంది నాకు ఇంత ఉన్నా కానీ అవలాత లేడనేవాడు. అంటే తెలంగాణ భాషలో 7 8 కొడుకులు అనుకుంటా, పుడితేలు 3 కూతుర్లు 4 ఒక్కళ్ళు వాళ్ళ అమ్మ నాన్న దగ్గర లేరండి. ధనవంతులు, కోటీశ్వరులు, కానీ ఆ ముసలాయన ముసలాడు ఇద్దరే ఉంటారు. ఒక్కడు లేడని చెప్తున్నాడు అండి, ఎదురుగా ఆయన చెప్తున్నాడు నాకు. ఎంత నిజమే కదా అసలు. ఈరోజు ఎంత గొప్పగా తల్లిదండ్రులు ఈరోజు కని పెంచి పెడితే పిల్లలు వదిలి వెళ్ళిపోతారు. ఆ బాధ వాళ్ళకే తెలుసు. ఆ బాధ అదిగా భూమి మీద ఉంది కనుక అబ్రహామును పిలిచి వెళ్ళిపోయాడండి. లోతు వెళ్ళిపోతే డీప్గా అబ్రహాము దుఃఖంలోకి వెళ్ళిపోయాడు. నా బంధువే, నా రక్త బంధువే. అసలు చిన్నప్పటి నుంచి వాడిని దాదాపు అబ్రహాము పెంచి ఉంటాడు. ఎందుకంటే వాడి తండ్రి చచ్చిపోయాడు కనుక, ఓన్ బ్రదర్ కొడుకే కనుక. అలాంటి ఒక గుండెలో బాధతోటి వాడు వెళ్ళిపోయినాక అబ్రహాము నిరాశతో ఆకాశం వైపు చూశాడని, ఏంటి ఎక్కడ ఏ దేశానికి వచ్చాం, ఎక్కడ నివసిస్తున్నాం, ఇక్కడ బతుకులో కనీసం బంధువు అంటే వీడే కదా, లోతే కదా, వెళ్ళిపోయాడని చెప్పి ఆ దుఃఖంలో ఉన్నప్పుడు, మరి ఈ స్థలానికి వచ్చి రాంగ్ చేశామా మేము, నెగబుకి వచ్చి ఇక్కడ ఆస్తి అంతా అవి అంతా ఉన్నాయి కానీ మాకు ఈ ప్రాబ్లం ఏంటి అని అనుకున్నప్పుడు, వెంటనే దేవుడు అబ్రహామా అని పిలిచాడు. ఎందుకు దుఃఖంగా ఉన్నావు, ఏం బాధపడద్దు, లేవు లేచి, నువ్వు ఎంత దూరం ఉత్తర దిక్కు నడుస్తావు అది నీదే, ఎంత దక్షిణ వైపు నడుస్తావు నీదే, ఎంత పడవర నడుస్తావు, నువ్వు ఎంత దూరం నడిస్తే అది నీకు ఇచ్చేస్తాను, నీతో నేనున్నాను అని చెప్పంగానే అప్పుడు అబ్రహాము గుడ్డలో అతడు ఒక ఆత్మలో చక్కటి ఇది పొంది. చూడండి బైబుల్ చెప్తుంది 13వ అధ్యాయంలో ఆయనకు వెళ్ళినందుకు ఏమైందంటే, నెగెబుకు వెళ్ళినందుకు అతనికి వాగ్దానము దొరికింది. వాగ్దానాన్ని నెగెబులోనే పొందుకున్నాడు, దక్షిణ పాలస్తీనాలో. దేవుడు వాక్యం స్పష్టంగా ఆ యొక్క 17, నీవు లేచి దేశం యొక్క పొడుగు వెడల్పు దానిలో సంచరించి అతనికి ఇచ్చిన అబ్రహాంతో చెప్పాను. అప్పుడు అబ్రహాం ఏం చేశాడు, దాని గుడారం తీసి మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షంలో వేశాడు. మళ్ళీ వెళ్ళాను అని ఉంచండి. తర్వాత వెళ్ళాను అనే ఆ యొక్క మాట మీరు బైబిల్లో చూసుకోవచ్చు. ఇంకా కిందికి వచ్చినాక బైబిల్ ఒకటే మాట చెప్తుంది, దేవుని యొక్క వాక్య ప్రకారము అతడు నెగెబుకు వస్తే వాగ్దానం దొరికిందండి. ఏ వాగ్దానం అంటే, ఈ స్థలాన్ని ఒకప్పుడు నీకు చూపించాను, ఇప్పుడు ఈ స్థలాన్ని నీకు అనుగ్రహిస్తున్నానని. అంటే అబ్రహాము చెప్పిన చోటికి వెళుతూ తను మూవ్ అవుతున్నందుకు బైబిల్లో యొక్క 3వ విషయం రాయబడింది. ఇక 4వ విషయం 14ది, ప్రతి వచనం కాదు కానీ అక్కడే వచనంలో ఇందాక చదివినట్లే, అతడు లేచి ఏం చేశాడంటే సింధూర వనంలో మమ్రే అనే వృక్షం దగ్గర, మమ్రే దగ్గర సింధూర వన వృక్షంలో మళ్ళీ వెళ్ళి అక్కడ ఆగాడు. మరి అక్కడికి వెళ్తే ఏమొచ్చిందని బైబిల్ చెప్తుంది, ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్తే ఏమొస్తుంది. ఖచ్చితంగా ఈరోజు మనుషులు తమ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్తుంటే వాళ్ళ బ్రతుకుల్లో ఏమి వచ్చిందో వాళ్ళకి గుర్తుంటుంది, ఏమి అది అక్కడ తీసుకొని వచ్చిందో గుర్తుంటుంది. కానీ అబ్రహాముది మనకు బైబిల్లో ఎంత స్పష్టంగా రాసి ఏం చెప్తున్నాడు దేవుడు, ఇతని యొక్క ప్రయాణంలో మీరు గమనించాలి, ఇది పరిశుద్ధ గ్రంథం కనుక, ఒక చోట ఉండిపోయి, ఒక చోట ఇరుక్కొని పోయి, ఒక చోట అతుక్కొని పోయి, ఒక చోటకి అలవాటు పడిపోయి, ఒక చోటుని ఎక్కువగా ఇచ్చేస్తూ అతడు ఒక మానసికమైన ఆ యొక్క బలహీనతలోకి వెళ్ళలేదు. ఇస్ రెడీ టు మూవ్. ఎప్పుడంటే దేవుడు చెప్పినట్టు కదలటానికి ఇష్టపడ్డ అతను కనుక, దేవుడు యొక్క వాక్య ప్రకారం బైబిల్ ఏం చెప్తుందంటే, క్రైస్తవుడు యాత్రికుడు అండి, గుర్తుపెట్టుకోండి. క్రిస్టియన్ ఈజ్ ఎ పిలిగ్రిమిన్. అంటే మన బ్రతుకులో ఈ భూమి మీద ఎప్పుడు కూడా ఒక చోట కాకుండా కదలటానికి ఇష్టపడాలి. ఎందుకు ఇష్టపడాలంటే, దేవుడు ఆయన చెప్తున్నాడు, ఆయన సూర్యుడిని అక్కడ పెట్టి ఆయన ఏం చేస్తున్నాడు, భూమిని తిప్పుతూనే ఉన్నాడు ఆయన. కానీ ఇప్పుడు దేవుడనే ఆయన స్థిరంగా ఉంటాడు, కానీ మనం కదిలే వాళ్ళకు ఉండాలి. ఈరోజు బ్రతుకులో ఎదుగుదల ఎందుకు లేదు క్రిస్టియానిటీలో? పోయిన వారం ఇక్కడ స్తుతి ప్రార్థన ఎవరికి ఇవ్వాలంటే వేళ్ల మీద లెక్క పెట్టుకోవాల్సి వస్తుందండి. ఎంతమంది నేర్చుకుంటున్నా, ఒకప్పుడు ప్రార్థన రాని దగ్గర నుంచి ప్రార్థన నేర్చుకొని స్తుతి ప్రార్థన చేయడానికి, ఒకప్పుడు హల్లెలూయా స్తుతి మహిమ పాట కూడా పాడటానికి రాదు, ఈరోజు 100 పాటలు పాడటానికి. ఒకప్పుడు నాకు ఆదికాండంలో 1వ అధ్యాయం తెలియదు, ఈరోజు బైబిల్లో 1189 అధ్యాయాల్లో నాకు 100 అధ్యాయాల మీద ఉండాలి. గ్రోత్ మూమెంట్ అండి. లేదు కానీ మన బ్రతుకుల్లో సింగిల్ బెడ్రూమ్ ఉంటే డబుల్ బెడ్రూమ్ కావాలని కోరుకొని, కదా మోటార్ సైకిల్ మీద ఉంటే కారులో వెళ్ళాలని చెప్పి, మామూలు శారీస్ ఉంటే పట్టు బంగారు పట్టు చీరలు కావాలని,
మనుషులకు అన్నిట్లలో ఉందండి ఆశ, కానీ దేవుళ్ళో లేదు. బైబుల్ అంటుంది నువ్వు మూవ్ అవుతేనే దేవుడు నేను బ్లెస్ చేస్తాడు. ఖచ్చితంగా అక్కడి నుంచి అతను మమ్రేలో ఉన్న సింధూర వనవృక్షంకి వెళ్ళినందుకు దేవుడు అతనికి ఎవరినిచ్చాడు తెలుసా అండి? ఫెలోషిప్ ఇచ్చాడు. వాళ్ళ పేర్లు ఖచ్చితంగా 14 అధ్యాయంలో ఉన్నాయి చూడండి. వాళ్ళ పేర్లు దేవుడు రాసి పెడుతున్నాడు ఇక్కడ 14:24. ఆ పరుచువారు ధరించిన తప్ప వారితో కూడా వచ్చిన ఆనేరు, ఎష్కోలు, మమ్రే అను వారిని అని చెప్పి వాళ్ళు ఈ యొక్క మమ్రేలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ముగ్గురు మంచి ఫెలోషిప్. మనం కూడా చాలాసార్లు మూవ్ కానందుకు మనకు ఫెలోషిప్ ఉండదండి. చాలాసార్లు ఇక్కడికి చర్చ్కి వచ్చిన తర్వాత నాతో యాక్చువల్గా ఒక పాస్టర్గా ఫెలోషిప్ ఈ సంఘం కానీ ఈ చర్చ్లో వేరే వాళ్ళతో ఎంత ఫెలోషిప్ అండి. నేను చెప్తా ఉంటారు ఇదిగో ఈ చర్చ్కి వస్తే ఈ సహోదరుడితో నేను చాలా ఇంత క్లోజ్గా ఉన్నాను, నాకు ఇవన్నీ నేర్చుకున్నాను, నీవన్నీ చెప్పబడ్డానని ఈ చర్చ్లో చాలామంది సాక్ష్యం చెప్పడం విన్నాను. నేను చాలామంది చెప్పినాను. మొన్న రీసెంట్గా కూడా కిజియా బిడ్డ సాక్ష్యం చెప్పినట్టు మేమిద్దరం 5th క్లాస్లో నేను రాణి ఆ యొక్క దిల్షనార్ చర్చ్లో మేము సండే స్కూల్ క్లాస్మేట్స్ని, తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాము, నాకు ఈ చర్చ్లో మంచి ఫెలోషిప్ ఉందని కిజియా మంచి సాక్ష్యం చెప్పిందండి. ఎవరస్త్రాలు చాలాసార్లు దేవుడు మన బ్రతుకుల్లో మన బంధువులతో ఏం పంచుకోలేమో, ఈ లోకంలో స్నేహితులతో ఏం పంచుకోలేమో, చాలాసార్లు మనకు అయిన వాళ్ళు అన్న వాళ్ళతో పంచుకోలేకపోతే చర్చ్ వాళ్ళతో అవన్నీ షేర్ చేసుకోవచ్చండి. గట్టిగా చెప్పండి కూడదామా? బైబిల్ చెప్తుంది దేవుడు అబ్రహాము ఒంటరి వాళ్ళైపోతే, లోతు వెళ్ళిపోతే, ఆయన ఈ యొక్క మమ్రే దగ్గరికి వచ్చినప్పుడు, ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు దేవుడు ఆయనకు ముగ్గురునిచ్చాడు బైబిల్ చెప్తుంది. కనుక దేవుడు మనందరి బ్రతుకుల్లో మనం ముందుకు వెళ్తే ఇలాంటి మంచి ఫెలోషిప్స్ ఇవ్వగలుగుతాడు. వాళ్ళ పేర్లు కూడా నేను చదివాను కదా, మళ్ళీ ఒకసారి చూడండి. వాళ్ళ పేర్లు ఆనేరు, ఎష్కోలు, మమ్రే అని 24:14 ఉంది. దేవుడు ఈ ఫెలోషిప్ను ఇచ్చాడు. మరి ఈ ఫెలోషిప్లో ఉన్నప్పుడు ఏం జరిగింది? ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం, నేను ముగించేస్తాను. మమ్రేలో ఉన్నాడు, మమ్రే అతను, ఆనేరు, ఎష్కోలు అనే ముగ్గురు స్నేహితులు కూడా ఆ యొక్క ఫెలోషిప్ అక్కడ చుట్టూ ఉన్న సహవాసం దొరికింది. ఆ తర్వాత ఆ సహవాసంలో ఉన్నప్పుడు ఒక చెడు వార్త వచ్చింది, ఒక బ్యాడ్ న్యూస్. ఏమని వచ్చిందంటే తన దగ్గర నుంచి వెళ్ళిపోయిన లోతు ఏం చేశాడు, వెళ్ళి అతడు సొదొమ గొమొర్రలో ఉన్నాడు. సొదొమ గొమొర్రలు వికెట్ సిటీస్ అవి కనుక చాలా దుర్మార్గమైన పట్టణాలు. ఆ పట్టణాల మీదకి ఒక యుద్ధం వచ్చింది, ఒక యుద్ధం వచ్చిందండి. మనందరం ఇండియాలో యుద్ధం రావడం దాదాపు మీరు చూసారో లేదు. నేను చిన్నగా ఉన్నప్పుడు పాకిస్తాన్తో యుద్ధం అయింది, అది గుర్తుంది. చైనా యుద్ధం అయితే నాకు తెలియదు, కానీ పాకిస్తాన్ యుద్ధం తెలిసింది. మొన్న కార్గిల్లో అయింది కదండి, చాలా మటుకు తెలుసు. అది జస్ట్ బార్డర్ డిస్ప్యూట్ లాగా, ఫుల్ యుద్ధం అయితే కాదు. అలాగున లోతు నివసిస్తున్న స్థలం మీదకి ఒక పెద్ద యుద్ధం వచ్చిందండి. ఈ బైబిల్లో 14 అధ్యాయంలో బైబిల్లో రాయబడ్డ మొదటి చక్రవర్తి వాడి పేరు రాశాడు దేవుడు. వాడికంటే ముందు ఉన్నాడులే కండి, నిమ్రోద్ అనేవాడు ఉన్నాడు, నిమ్రోద్ తర్వాత వీడనుకోండి. వాడు బైబిల్ చెప్తుంది కదర్లయమార్ అనేవాడు రాజు. వాడు లేచి 5 రాజులతో 4 రాజ్యాల మీద పడ్డప్పుడు చల్లా చెదర చేసి పారేశాడు వాడు. అలాగే దోచుకుంటూ ఈ యొక్క కాళ్ళ యొక్క ఈ మడ నరాలు దగ్గొట్టేసేసేవాడు, కోసేస్తే ఇక నడవటానికి పనికి రాకుండా చేసేవాడు. అట్లా యుద్ధం చేసుకుంటూ వెళ్ళి అది చివరికి సుధమ గుమ్మరలకు వచ్చినప్పుడు అక్కడ యుద్ధం చేసేసి వాళ్ళంతా దోచేసుకొని అక్కడ ఉన్న రాజులను, ఆ యొక్క బిర్షా అనే రాజును, ఆ తర్వాత బెరా అనే రాజును, వాళ్ళను కూడా పట్టుకొని పోయి, వాళ్ళు పారిపోతే పబ్లిక్ను పట్టుకొని పోయినప్పుడు దాంట్లో లోతు చిక్కాడండి. ఆయన భార్య పిల్లల్ని తీసుకెళ్ళిపోయాడు, వాళ్ళ ఆహారాలన్నీ తీసుకెళ్ళిపోయాడు, వాళ్ళ తిండి అంతా తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి బంధించినప్పుడు ఒక ఆయన లేచి ఆ యుద్ధంలో నుంచి తప్పించుకొని ఎవరి దగ్గరికి వచ్చాడు, అబ్రహాం దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, అయ్యా నువ్వు హెబ్రీయుడివే కదా, నీ సహోదరుడు అంటే వాళ్ళకి సహోదరుడు అని కొడుకు అని తెలియదు, సహోదరుడు అని పట్టబడ్డాడు అన్నప్పుడు అప్పుడు అబ్రహాము లేచి ఆయన తన దగ్గర ఉన్న 318 మంది తీసుకొని ఈ యొక్క ఆనేరుని, ఈ యెష్కోల్ని, ఈ యొక్క మమ్రేని తీసుకొని పోయి ఆయన దమస్కులో హోబా వరకు ఆ రాజులను తరిమాడండి. దమస్కు వరకు దాను మట్టుకు రాజులను తరిపాడు. దాను అంటే మన భారతదేశంలో సౌత్ టు నార్త్ అంటే ఏమని చెప్తామండి, కాశ్మీర్ టు కన్యాకుమారి. కన్యాకుమారి అంటే నార్త్లో ఉందా సౌత్లో ఉందా తెలియదు, అది ఉట్టిగా అని పారేశారు. సౌత్లో ఉంది, ఆ తర్వాత కాశ్మీరు పైన ఉంది. బైబిల్లో గుర్తుపెట్టుకోండి, బైబిల్లో నార్త్ ఇస్ చెప్పాలంటే ఏం చెప్తా, బేర్షబా అంటే సౌత్, దాను అంటే నార్త్, గుర్తుపెట్టుకోండి. బైబిల్లో మీరు ఎవరు తీసినా మ్యాప్ ఉంటుంది కనుక ఇది బిబ్లికల్గా మనకు నాలెడ్జ్ ఉండాలి. కనుక బేర్షబా అంటే సదరన్ ప్లేస్, దాను అంటే నార్త్. కనుక లేచి యుద్ధం చేస్తూ దాను మట్టుకు, అంటే ఇప్పుడు మన దేశంలోకి ఎవరైనా శత్రువులు వచ్చారు వాళ్ళని కాశ్మీర్ మట్టుకు తరిమేశామంటే ఏంటి, మన దేశం హద్దుల్లో నుంచి బయటికి చేసినాడు. అంత పవర్ఫుల్గా యుద్ధం చేశాడు అబ్రహాం.
లేసి చేసి వాళ్ళ దానం మట్ట తరిగినప్పుడు హోబా వరకు తరిమి ఆయన తిరిగి వస్తున్నప్పుడు ఆయన షావేలోయ రాజులోయ అని ఒక లోయ దగ్గరికి వచ్చాడు. వస్తా ఉన్నాడు, అన్ని తీసుకొని వస్తా ఉన్నాడు. అప్పుడు ఆయనకు ఒక ఆయన ఎదురుగా వచ్చాడు. ఆయనను చూస్తే ఆయన మనిషా దైవమా తెలీదు, ఆయన మానవుడా, మానవుడికి ఇంత తేజస్సు ఉండదు, ఈయన దైవమా, దైవమైతే మానవాకారంగా ఎందుకున్నాడు. ఆయన యొక్క గ్లోరీ చూసి అబ్రహాము ఇదైపోయి ఉంటాడు. ఎవరైనా అంటే ఆయన మెల్కీసెదెకు క్రమం వచ్చిన యాజకుడు అబ్రహాం వస్తుంటే అడగలేదండి, అబ్రహామా అని పిలిచింటాడు. ఏంటి అంటే నేను షావే షాలేము రాజుని వచ్చాను. ఏంటి అంటే నువ్వు ఆకలితో ఉన్నావు, నీ శత్రువులను జయించావు, నీ ప్రాణము పోతే మళ్ళీ నీకు ఇంత జయం యొక్క ఉత్సాహం ఉండదు, నువ్వు ఏ పని మీద వెళ్ళావో ఆ పని మీద జయం పొంది నువ్వు ఇలాగ ఉండకూడదని చెప్పి రామత్లేహిలో ఆ యొక్క సంసోనికి ఎలాగునో ఊటను చూపించాడు. దేవుడు పరలోకం నుండి దిగి వచ్చి ఆ యొక్క షాలేము రాజుగా, అది బైబిల్లో మిస్టరీ, అది ఎప్పుడన్నా చూద్దాం, రొట్టె ద్రాక్షారసం ఇచ్చాడండి. ప్రియ దేవుని బిడ్డలారని ఎందుకు చెప్తారంటే అబ్రహాము వెళ్తూ ఉంటాడు, ఆయన వెళ్ళి 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 లోతులను తాను విడిపించుకొని వచ్చాడు. కానీ దానికంటే ముఖ్యం అతనికి మెల్కీసెదెకు రాజు కనిపించాడు. ఆయన తన చేతులతో ఆ యొక్క ద్రాక్షరసము రొట్టె ఇచ్చాడు. అవి సింబాలిక్గా జీసస్ అబ్రహాం కడుపులోకి నేను ప్రవేశపెడతాను, యేసును ప్రవేశపెడతాను. యేసుకు రెండు పనులు ఉంటాయి, యేసుకి వన్ ఇస్ ప్రీస్ట్ వన్ ఇస్ కింగ్ అండి. అతను రాజు యాజకుడై ఉంటాడు. ఆ యొక్క రాజైన యాజకుడైన యేసుక్రీస్తును ప్రవేశపెట్టడానికి ఒక రొట్టెను ఒక ద్రాక్షరసాన్ని ఇచ్చినప్పుడు ఈ శరీరము మానవ జాతి విమోచన కొరకై, నువ్వు వెళ్ళి కత్తులతో, నువ్వు వెళ్ళి ఈటలతో, నువ్వు వెళ్ళి బల్యాలతో, నువ్వు వెళ్ళి ఇంకా ఆయుధాలతో చేసావు, కాదు ఆయుధం కాదు ఇది, ఏ ఆయుధమైన నిర్వర్తమైపోయే ఒక శరీరాన్ని నేను అమరుస్తాను నా కుమారుడికి. ఆ శరీరము శాప పాపముల నుంచి విడిపిస్తుంది. నువ్వు కత్తిని తీసుకెళ్ళి ఒక కటారం తీసుకు ఏమో తీసుకు అవసరం లేదు, నేను ఒక రక్తమును ఇస్తున్నాను, నీలోకి ప్రవేశపెడుతున్నాను. ఆ రక్తం శాపము నుండి, మరణము నుండి, భయంకరమైన వ్యాధుల నుంచి విడిపించారు రక్తాన్ని నేను ప్రవేశపెడతాను. అది కడుపులోకి వచ్చేసిందండి అబ్రహాం కడుపులోకి. తిన్నాడు అబ్రహాం, మంచిగా తిన్నాడు, ఆకలి మీద ఉన్నాడు కదా, తెలియదు అందరికీ, కానీ అబ్రహాం తెలిసి ఇస్తున్న తీసుకోవాలని చెప్పి. మనం కూడా ప్రసాదం ఇస్తే ఏం చేస్తామండి, మొక్కుగా తింటారు, తినరు, కొబ్బరికాయలైనా తింటారు కదా. మరి అలాంటిది దేవుడే దిగి వచ్చినప్పుడు దాంట్లో ఉంది. ఈరోజు కూడా మన చర్చలో బల్లి ఇచ్చినప్పుడు మనం ఎందుకు అంత తీసుకుంటాం ఆనాడు, అది ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అది ప్రవేశపెడుతున్నాడు దేవుడు. అప్పుడు ఆయనకి ఇద్దరు కొడుకులు పుట్టారు అబ్రహాముకి. అబ్రహాముకి తర్వాత తర్వాత లేవి పుట్టాడు, యూదా పుట్టాడు. లేవిలోంచి అంతా యాజకులు వచ్చారు, ఆ యొక్క యూదాలో నుంచి రాజులు. అవి రెండు వచ్చి యేసుక్రీస్తు దగ్గర మిళితం అయిపోయాయి. క్లోజ్, నో ప్రీస్ట్ నో గేమ్, ప్రీస్ట్ అండ్ కింగ్ ఆయన్నే అని చెప్పి యేసును మనం రాజుగా కొలుస్తాం. ఆయన పరిపాలిస్తాడు ఈ లోకాన్ని 1000 ఏండ్లు. యేసును యాజకుడికి ఇచ్చేస్తాం, తండ్రి వద్దకు వెళ్ళి మన కొరకు మొరబెడుతున్నాడు. ఆ శరీరం ఆ రక్తము ఆయన ప్రవేశపెట్టడానికి అక్కడ కలుసుకున్నాడు. ఎందుకు నేనంటే ఇంటికాడ కూర్చుంటే అబ్రహాం అనొచ్చు కదా, మీ ఓన్ని పట్టుకున్నారంటే కదా, మన దగ్గర ఏమంటారు, మీ ఓన్ని పట్టుకోక ఏం చేస్తారు, ఇంత మంచి డైలాగ్ కొడతారండి, పట్టుకోక ఏం చేస్తారండి, నేను చెప్పిన మాట విన్నాడు అవాడు, పోయాడు, మంచిగా అయింది, ఇప్పటికైనా బుద్ధి వస్తుంది అన్నాడా. ఇంకా లేకపోతే మన భారతదేశం, వాడి కర్మ అండి, వాడి కర్మ, కర్మ అనుభవించాలి కదండి అని చెప్పి కర్మకు వదిలేస్తారు. ఇంకొకటి ఆ తర్వాత సూపర్ సూపర్ సోనిక్ లాగా అనమాట, ఏంటంటే నేను అహింసావాదిని, నేను చీమన్ కూడా చంపను, నాకెందుకు, పోయాడు పోతాడు అందరం పోతాము కదా, ఇలాగనే ఇంకొక రాగం ఎత్తుకుంటారండి. ఇవి ఏమీ చేయలేదండి, ఇవి ఏమీ చేయలేదు. అతను ఏం చేశాడు, వెళ్ళి పోరాడాడు. ఇది అబ్రహాం ఈరోజు ఎవరిలో కనిపిస్తుంది, మిషనరీస్లో కనిపిస్తుందండి, మిషనరీ స్పిరిట్. కనుక మనం కూడా వెళ్ళి బంధింపబడ్డ వాళ్ళు, చెరలో ఉన్నవాళ్ళు, శాపంలో ఉన్నవాళ్ళు, పాపంలో ఉన్నవాళ్ళు, చీకట్లో ఉన్నవారు, అపవాది బంధించి కాళ్ళ కింద చితక తగ్గుతున్న వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్తారండి, ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు కాదు, అబ్రహాములాగా నేను వెళ్ళి విడిపిస్తాను, నా బ్రతుకులు ఆగల ఎంతమందికి విడుదల ఇచ్చాను. అవి ఇక్కడ నేను మైక్లో చెప్పలేనండి, అవి చెప్పేయటానికి వీలు పడదు, ఎందుకంటే ఆ దేవుళ్ళ దేవతల పేర్లు ఎత్తుకోవాల్సి వస్తుంది కనుక. వాడు ఎంత పెద్ద దేవుడు దేవత అయినా సరే వెళ్ళి యుద్ధం చేసి వాళ్ళని విడిపించాను నేను. అది ఈరోజు స్పిరిచువల్ వార్ అండి, నిజం కాళ్ళ చేతులతో కొట్టుకోవడం కాదు. అది దేవుడు అంటున్నాడు అలాంటిది,
వెళ్ళినందుకే దేవుడు ఆ యొక్క రొట్టె ద్రాక్షారసం ఇచ్చాడు అబ్రహాముకి. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు కూడా వెళ్ళి చూడు. నీ బ్రతకంతా ఆకలి లేని, నీ బ్రతకంతా దప్పిక లేని వాడితో దేవుడు నిన్ను తృప్తిపరిచేస్తాడు. కానీ ఒక్క ఆత్మ కొరకైనా వెళ్ళాలి బ్రతుకులో, ఒక్క స్పిరిట్ కొరకైనా వెళ్ళాలి. ముఖ్యంగా మన బంధువులైన హిందువుల కొరకు. అబ్రహాముకు లోతు ఏమవుతాడు? బంధువు అవుతాడు కనుక, తన సమీప బంధువు, తన సహోదరుడు కొడుకు కనుక. నీకు కూడా ఆ భారం ఉంటే, ఎవరో బంధింపబడ్డ వాళ్ళు ఎరిగి ఉంటే కదా వెళ్ళాలి, నువ్వు వెళ్ళాలి. ఎవరో బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్ళి చూసేస్తావే కదా, యాపిల్ తీసుకొని వెళ్తావే. దేవుడు అంటున్నాడు, కాదు, నువ్వు బైబిల్ తీసుకొని వెళ్ళు, వెళ్ళు చెరలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళు. నువ్వు రిటర్న్ వచ్చేటప్పుడు షావేలో యేసుక్రీస్తుని కనిపిస్తాను నీకు. బిడ్డ నా బిడ్డ, నీకు ఏం కావాలో అడుగు, నీకు తృప్తిపరుస్తాను. నా బిడ్డ, నువ్వు యుద్ధం చేసే బిడ్డ, నా పక్షమున నీకేం కావాలో ఇదిగో తీర్చుకోమని దేవుడు ఇచ్చిపోతాడంటే, అంత మంచి దేవుడు. ఈరోజు బైబిల్లో అబ్రహాము లేచి వెళ్తేనే జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడికి అయిపోతే లాస్ట్ది ఒకటి చెప్తాను. అబ్రహాం అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? అక్కడి నుంచి బైబిల్లో మీరు సీరియల్ చదువుకోండి. మొదటి 24 అధ్యాయాలు 25 అధ్యాయాలు నా నోటికే ఉంటాయి కనుక నేను మళ్ళీ మీకు తీసి చూపించే సమయం వ్యర్థం కనుక. తర్వాత అతను ఎక్కడికి వెళ్ళాడంటే, ఆయన ఫిలిస్తీన్ల ప్రాంతానికి వెళ్ళాడు, గెరారు అనే స్థలానికి వెళ్ళాడు. గెరారు అనే స్థలానికి వెళ్ళాడు, దానికి కొంచెం దూరంలోనే ఉండిపోయాడు. అక్కడ ఎంత ఎవరుంటారు అక్కడ ఫిలిస్తీన్, ఇంకో జాతి ప్రజలు అక్కడ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఆయన ఇంటికి వచ్చాడు. వచ్చి అక్కడికి వెళ్ళాక అబ్రహామా అన్నాడు. ఎట్లా చూసే వరకు ముగ్గురు మనుషులు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అక్కడికి. లేదు అయిపోయింది అతను ఆ యొక్క ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు అతనికి దేవుడిచ్చిన వాగ్దానం ఏం నెరవేరిందంటే, నీ యొక్క భార్య గర్భం ధరిస్తుంది. ఈ ఫిలిస్తీన్ల గెరారు దేశంలో దగ్గరలోనే కదా, అది కనాను ప్రాంతమే, నీ భార్య గర్భం ధరించి కుమారుణ్ణి కంటది అన్నప్పుడు అబ్రహాం అయితే ప్రభు అన్నాడు. కానీ షారా ఏం చేసిందంటే సడకును నవ్వేసింది. ఏంది నేను ముసల్దాన్ని, నాకేంటిది, అప్పట్లో నమ్మింది నీకు కుమారుడు పుడతాడంటే నడు నడు అని తొందరగా అన్ని ప్యాక్ చేసుకుంది, మంచిగా బిస్కెట్లు చిప్స్ కూడా తీసుకుంది అప్పుడు. కానీ ఇప్పుడు ఏమంటుంది, నవ్వింది. దేవుడు అన్నాడు షారా నవ్వనేలా అంటే దినబడేట. అప్పుడు షారా డక్ భయమే, నేను నవ్వలేదు అంటే దేవుడు అంటే నువ్వు నవ్వితివి అన్నాడు. నేను నవ్వలేదు అన్నాడు, 2-3 సార్లు అనిపించాడు. ఎందుకంటే నీ గుట్టే కొడుకు పేరే నవ్వని. ఐజక్ అంటే లాఫ్టర్, సంతోషం కనుక. భక్తులకు, పరలోక భక్తులకు ఆనందం, భూమి మీద కనిపెట్టిన వారికి సంతోషం. ఆ తర్వాత రాబోయే తరానికి అతడు నవ్వుగా అంటే బ్లెస్సింగ్గా ఉంటాడని. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము నవ్వు అనేదాన్ని బైబుల్ వాళ్ళ భాషలోకి తీసుకెళ్తేనే మంచిగా అర్థమవుతుంది. కనుక ఎగతాళి నవ్వు కాదు, ఎటకారపు నవ్వు కాదు, లేకపోతే జోకులేస్తే నవ్వే నవ్వు కాదు, కానీ ఆత్మలో పరవశం అండి, ఆనందం. ఎంత ఆనందం అంటే 90 ఏళ్ళ స్త్రీ బిడ్డను కంటది, ఎస్ కంటది, ఖచ్చితంగా కంటది. రక్షణకు దేవుడు కార్యాలు చేస్తున్నప్పుడు మోడువారిపోయిన మొద్దు చిగురిస్తుంది, నజరేతు విడవబడింది, అది హెచ్చింపబడుతుంది. తగ్గింపుగా ఉన్న వాళ్ళను దేవుడు అత్యున్నతముగా హెచ్చిస్తాడు. ఇది దేవుడుకున్న పని కనుక. అలా ఉన్నాడు షారాకి, నేను ఇస్తా అంటే నవ్వింది, కానీ నమ్మింది. తర్వాత నవ్వింది, తర్వాత నమ్మింది, అది కూడా గుర్తుపెట్టుకోండి, నమ్మింది. దేవుడు ఆ యొక్క బైబిల్ చెప్తుంది, ఆమె ఈ యొక్క గిరారుకు దగ్గరలో ఫిలిస్తీన్లది అక్కడే మరి ఆ యొక్క ఇస్సాకును కనిందని బైబిల్ చెప్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం సమ్మింగ్ చేస్తే బైబిల్ ఇక్కడ బైబిల్ అయితే చెప్తుంది, నువ్వు వెళ్ళాలి. దేవుడు చెప్పినప్పుడు వెళ్తేనే ఆ యొక్క ఇస్సాకు పుట్టాడు. కనుక ఇస్సాకు పుట్టడానికి ముందు కూడా అబ్రహాం వెళ్తున్నాడు. హరాను లేచి అతను కనానికి వెళ్ళినప్పుడు స్థలం తెలిసింది. కనానులో ఉండి ఐగుప్తుకు వెళ్ళినప్పుడు ధనం అతనికి దక్కింది. అక్కడి నుంచి లేచి అతను నిగేపు పాలస్తీనాకి వెళ్తే అతనికి వాగ్దానం దక్కింది. మళ్ళీ అక్కడి నుంచి లేచి అతను పోతే అతనికి ఫెలోషిప్ దక్కింది మమ్రేలో. అక్కడి నుంచి లేచి యుద్ధం చేస్తే షావేలోయలో దేవుడే మెల్కీసెదెకు రాజుగా కనిపించాడు. అంతేకాదు అక్కడి నుంచి లేచిపోతే తన సుదీర్ఘమైన 25 ఏళ్ల ప్రయాణంలో అతడు 100 సంవత్సరాలకు కుమారుణ్ణి కన్నాడు, కుమారుణ్ణి పొందుకున్నాడు. సో దేవుడు అతన్ని పిలిచి అతన్ని అతని భార్యని ఒకరోజు 1 సంవత్సరంలో ఏమి ఇవ్వలేదండి. కానీ లాంగ్ జర్నీ చేసిన తర్వాతనే అతడు బిడ్డను పొందాడని, ఇస్సాకును పొందాడని బైబిల్ రాస్తూ ఈరోజు ఈ బైబిల్లో నుంచి మనం నేర్చుకునే పాఠం ఏమిటి? ఇది డిసెంబర్ మాసం కదా,
ఈ డిసెంబర్ మాసంలో మనకు ఎక్కువగా ఇష్టపడేది ఏమిటి అంటే మరి రాకెట్ లాంచ్ చేసినట్టు 25th లాంచింగ్ ఉంటుంది కనుక అందరూ ఒక కేక్ పెట్టి దాని చుట్టూ చేరి కదా కేక్ కట్ చేసేసి నోట్లో పెట్టేసేసుకొని ఏదో రాకెట్ వెళ్ళిపోయినట్టు 25th రోజు చప్పట్లు కొట్టేసేసేసి ప్రైమ్ మినిస్టర్ సైంటిస్టులు ఇట్లా కలుసుకున్నట్టు కదా ఉత్సాహమే ఆనందమే సంతోషమే మహాదానందమే అంబరాన్ని తాకి అది భూమి మీద వచ్చి పడుతుంది ఇదంతా కూడా చేసినప్పుడు ఏమనిపిస్తుందండి మీకు ప్రియ దేవుని బిడ్డలారా బైబిల్ చెప్తుంది నేను చెప్పాను కదా అది లాస్ట్లో చెప్దాం అనుకున్నాను ఇక్కడే ఉంటుంది బైబిల్లో ఇప్పుడు ఈ యొక్క వాక్యం నేను చెప్పినప్పుడు అబ్రహాం ఏం చేశాడు జర్నీ చేశాడు కదా ప్రయాణం చేశాడు ఎన్నిసార్లు ఉంది బైబిల్లో ప్రయాణం 107 సార్లు ఉందండి మాట 107 టైమ్స్ ఉంది జర్నీస్ బైబిల్ అందరి జర్నీస్ని రికార్డ్ చేసినప్పుడు దేవుడు చెప్తున్నాడు 39 అంటే ఏంటి 711 అంటే ఏంటి 39 అంటే ఏంటి 711 అంటే ఏమిటంటే ఇక్కడ బైబిల్లో స్పష్టంగా చెప్తుంది మన ఈ చర్చిలో నుంచి అనేక మందికి కూడా ఇది స్ప్రెడ్ కావాలి అన్న ఆశ నా 25 ఏళ్ళ ఆశ కనుక సేవలో ఉన్నప్పుడు 39 ఏంటి 711 ఏంటి అందరికి చేరాలండి అది ఏమిటి అని అంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో యేసు జన్మ గురించి 39 వర్సెస్ ఉన్నాయి ఎవరు రాశారు అంటే మత్తయి రాశాడు లూకా రాశాడు మత్తయి లూకా మాత్రమే రాశారు ఎన్ని వర్సెస్ రాశారు 39 రాశారు అంతే మొత్తం యేసు జన్మంతా 39 వచనాలు మాత్రమే రాశారు మరి 711 ఏంటంటే యేసు యొక్క రక్షణ శిలువ పునరుత్థానం గురించి 711 రాశారు ఇది రోజు సంఘం మీద ఒక బాధకరమైన విషయం నాలాంటి పాస్టర్లు మొత్తం ప్రపంచంలో ఉన్న నాలాంటి ఆత్మ కలిగిన వాళ్ళంతా చెప్తారు నేను చెప్పినట్టు ఇంకా వేరేది ఏమి లేదు 711 వచనాలు ఇస్ అబౌట్ సాల్వేషన్ అండ్ రిజరక్షన్ రక్షణ విషయమైన జ్ఞానం కొరకు పునరుత్థాన యొక్క నిరీక్షణ కొరకు 711 వచనాలు రాస్తే ఈరోజు క్రైస్తవ సమాజం అంతా కూడా సంవత్సరాంతానికి తీసుకొచ్చి ఈ 39 వచనాలతోటే ఏదో చేసుకోవాలని చూడడం ఎంత విడ్డూరం బైబిల్ చెప్తుంది మత్తయి లూకా మాత్రమే రాస్తే అసలు మార్కు సువార్త యోహాను సువార్త కూడా అయితే అసలు యేసు జన్మ గురించి ఎత్తుకోలేదు వాళ్ళు అసలు చదవండి మత్తయి మార్కు లూకా యోహాన్ 4 గాస్పల్స్ కరెక్ట్గా కూర్చుంటే 2 గంటల్లో చదవచ్చండి మీరు లైఫ్లో చదువుతున్నారో లేదు తెలియదు కానీ అది అది మీ బ్రతుకు నేను వదిలిపారేస్తున్నాను కానీ బైబిల్ ఒకసారి పట్టుకుంటే నేను 4-5 బుక్కులు చదువుకోగలుగుతాను ఇప్పటికీ కూర్చొని 3-4 బుక్స్ కంటిన్యూగా చదువుతానండి ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇది జిహ్వాకు ఆనందం ఇది కొవ్వు మెదడు దొరికినట్టుగా ఉంటుంది అంత మంచిగా ఉంటుంది ఇది ఆత్మ గనక చెప్తున్నారు మీరు చదివి చూడండి మార్క్స్ వార్త చదవండి యోహానులో యేసు జన్మ గురించి లేదు 711 వచనాలు పెట్టుకొని యేసు యొక్క జన్మ విషయమై 39 వర్సెస్ 711 వర్సెస్ ఏవి రక్షణ విషయమై ఏవి పునరుత్థాన విషయమై రాయబడితే వాటిని సంఘము పూర్తిగా దాదాపుగా విస్మరించి ఈ 39 వర్సెస్ పట్టుకోవడము అది ఎక్కడుంది తెలుసా అండి ఆదికాండము ఆ యొక్క 2వ అధ్యాయంలో చూడండి ఆదికాండం 2వ అధ్యాయంలో దేవుడు ఆనాడే చెప్పాడు ఏమని చెప్తున్నాడు చూడండి ఆదికాండం 2వ అధ్యాయంలో ఆ వచనం నేను చదువుతాను చూడండి 16వ వచనం జెనసిస్ 2:16లో ఉంది మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చు అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలము తినకూడదు అని చెప్పాడు ఒక్క చెట్టు ఫలం తినద్దు ప్రతి వృక్ష ఫలం తినమంటే అవ్వకి ఏం కావాల్సి వచ్చిందా ఏది వద్దంటే అదే చేస్తాం కదా ఎక్కడికి వెళ్ళొద్దంటే అక్కడికి వెళ్ళాలి ఏం మాట్లాడదంటే అది మాట్లాడదు ఇది మానవ జాతిలో ఉన్న ఒక శాపగ్రస్తమైన అనుభవం అండి ఇది వచ్చింది మానవ జాతి దేవుడు ఇచ్చిన ఫ్రీవిల్ని బట్టి దేవుడు స్వచిత్తాన్ని ఇచ్చాడు మనకి కనుక ఆ చిత్తాన్ని ఎవ్వరు కూడా ఎన్ని దేవుళ్ళు దేవతలు ఎవ్వరు యెహోవా దేవుడు కూడా నీ యొక్క చిత్తంతో ఆయన ఆయన విరుద్ధంగా ఏమి చేయడు ఆయన అవసరం లేదు ఆయనకు నీకు నీ చిత్తాన్ని ఇచ్చాను యూజ్ ఆ చిత్తము ఇచ్చి దేవుడు గాలి కొదలలేదు కానీ దేవుడు ఆ చిత్తాన్ని సరి అయిందిగా చేసుకోవటానికి 1000 ఆనవాళ్ళు భూమి మీద ఇచ్చాడు సూర్యుని చూసి ఎవడైనా దేవుడు అంటుంటే బ్రెయిన్ ఇచ్చాడు సూర్యుని చూసి దేవుడా సూర్య భగవానా ఎండకు నిలబెట్టండి ఎండాకాలం సూర్యుడితో ఎన్ని వికెట్లు పడిపోతాయి సూర్యుడు దేవుడా చంద్రుడు దేవుడా ఎవడ నీకు బ్రెయిన్ ఇచ్చాడు దేవుడు నీ చిత్తాన్ని ఇట్లా మార్చుకోను కొంచెం సైన్స్ నేర్చుకుంటే అని వదిలిపెడతావు పాకే పామును కుమ్మి ఎద్దును కదా తొండం ఉండేదాన్ని తోకుండేదాన్ని దేవుళ్ళు అంటుంటే దేవుడు అంటు నీ చిత్తం నేను అస్సలు వ్యతిరేకించాను నీకు వదిలేస్తాను ఎందుకో తెలుసా నేను ఒక్క చెట్టు మాత్రమే తినద్దన్నాను ఇంకా 99 చెట్లు ఉన్నాయి పోయి దాన్నే తింటావు నువ్వు
మరి నీ చిత్తం కనుక యూజ్ చేసుకో కనుక. రేపు నేను కాదు బాధ్యత కాదు, నా కుమారుణ్ణి ఎండిపోయిన చెట్టు మీద ఎలాడగొట్టి నీ కొరకు చంపాను, బలియాగం చేశాను, రక్త ప్రోక్షణ జరిగించాను, నీ ప్రాయశ్చిత్తం జరిగించాను. నీ ఇష్టం, నీ ఇష్టం. రాయినే రప్పనే వెండినే బంగారాన్ని ఇస్తేనే కర్రను మొక్కుతా అంటే మొక్కు, నీ చిత్తం. దేవుడు చిత్తంతో వ్యతిరేకించాడండి. ఫ్రీడమ్, ఫ్రీ విల్ మనకు గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎప్పుడు కూడా ఇచ్చాడు. నువ్వు ఏ చర్చికి వెళ్తావో ఎల్లో నీ చిత్తం. సత్యాన్ని వెతికితే మంచి చర్చికి వెళ్తావు, నీ చిత్తం. దేవుడు మాత్రం ఎప్పుడు విభేదించాడండి. బ్లాక్మెయిల్ కూడా చేయడాయని, నువ్వు ఈ చర్చికి రాకపోతే నేను దీవించను, నువ్వు ఇది చేయకపోతే దీవించ, ఏం బ్లాక్మెయిల్ ఏం చేయడండి. ఏమంటారంటే మన రాజకీయ భాషలో, చట్టం తన పనిని తాను చేసుకుంటూ వెళ్ళిపోద్ది, రాసుకుంటూ వెళ్ళిపోద్ది, పూసుకుంటూ వెళ్ళిపోద్ది. ఇంకంతే ఖచ్చితంగా. ఎందుకంటే దేవుడు లాని స్థాపించాడు, ఆయన దానికి ఒక్క మెట్టు అవతలికి వెళ్ళడు, యువతలికి వెళ్ళడు. అలాకి కట్టుబడి తన కుమారుని ప్రాణాన్ని కూడా బలియాగంగా పెట్టాడే తప్ప యేసుప్రభు ఎప్పుడు కూడా ఆయన మాట మార్చుకో. అలాంటి దేవుడు ఈరోజు 39 వచనాలు ఈరోజు రక్ష ఆ కేసు జన్మ గురించి ఉంటే దాన్ని పట్టుకొని 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 711 రక్షణ విషయమైన ఆ యొక్క మానవ జాతి విమోచన కనుక ఈరోజు చర్చికి టైం లేదు కనుక టైం దాని వెనుకబడి డిసెంబర్ అంతా కూడా ప్రాకులాడుతుంటే మరి నేనెందుకు ఇది తీసుకొని చెప్తాను అంటే దేవుడు నాకు మెసేజ్ ఇచ్చాడు. 40 మెసేజెస్ అసలు అవసరం లేకుండా యేసు జన్మ లేకుండా చెప్పొచ్చు, అవసరం లేదు. దాంతో ముడిపడి ఉంటాయి ఒక 40 మెసేజెస్, నాలుగు నోటు మీద కూడా చెప్పగలుగుతాను. నేను నేర్చుకున్నాను కనుక గొప్ప కాదు కానీ చెప్తున్నాను. ఈరోజు నేను ఎందుకు ఇచ్చానంటే యేసు పుట్టాలంటే, ఈ రక్షకుడి లోకానికి రావాలంటే ఒక స్త్రీ అవసరము. దేవుడు ఎవరిని కోరుకున్నాడు? ఒక కన్యకైనా మరియను కోరుకున్నా. మరి అతన్ని పెంచి పెద్ద చేయడానికి ఒక పురుషుడు కావాలి భర్తగా కదా. ఎవరిని కోరుకున్నాడు దేవుడు? యోసేపును కోరుకున్నాడు. యోసేపు మరియలో వివాహం కాకముందే అతడు ఆమె ప్రెగ్నెంట్ అయినప్పుడు ఆ యొక్క ప్రెగ్నెన్సీ తెలిస్తే, ఆ యొక్క గర్భ విషయం తెలిస్తే రాళ్ళు పెట్టి కొట్టి చంపచ్చు. ద్వితీయదేశ కాను 23:22 ఉంది. అలాగున ఆ పరిస్థితిలో దేవుడు ఆ ఇద్దరిని ఇచ్చేసినాక మరి అక్కడే ఉండి ఆ యొక్క యోసేపు ప్రధానం చేయబడిన ఈమె డెలివరీ అయితే అందరు ఏమంటారు? వీళ్ళకు పుట్టిన కొడుకి అనొచ్చు. లేకపోతే అది బయటపడ్డప్పుడు అది ఇంకా చాలా అసహ్యంగా ఉంటుంది. కనుక దేవుడు ఆయన తన పర్ణశాలలో వాళ్ళని కాపాడటానికి, ఈ విషయాన్ని కొంత మరుగు చేయటానికి, వారికి వివాహం అయిందా వివాహం కాలేదా, ఎంగేజ్మెంట్ అయిందా ఎంగేజ్మెంట్ కాలేదా తెలియదండి. చాలాసార్లు నేను కూడా అప్పుడప్పుడు కొంతమందికి పెళ్ళి అయిపోయాక మళ్ళీ నీ పెళ్ళి ఎప్పుడు అడుగుతానంట, వాళ్ళు అదేంటన్నా అంటారు, నా పెళ్ళి అయిపోయింది అంటారు. అంటే తెలియదు కదండి, ఇక్కడ ఉన్నప్పుడు తెలుస్తుంది, చాలామంది తెలియదు. కనుక కొంచెం మనము దూరంగా వెళ్ళిపోతే తెలియదు విషయాలు. దేవుడు లాగునే యోసేపు సమయంలో ఆ యొక్క మరియ సమయంలో అదిగో బైబిల్లో రాయబడింది. ఏమని రాయబడింది తీద్దాము. లూకాసువార్త 2 తీస్తే ఈరోజు మన మెసేజ్లోకి వచ్చేసి ఇంకొద్ది నిమిషాల్లో ముగించేద్దాము. లూకాసువార్త 2 బహు స్పష్టంగా ఈ మాటలు రాయబడి అవి మనకు దేవుడు పరిశుద్ధ ఆ దినములలో 2 సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయబడినని కైసరు ఔగుస్తు వలన ఆగ్నేయం. ఏం ఆగ్నేయం అయిందంటే, ఇది కురేనియా సిరియా దేశంలో అధిపతి అయినప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. కనుక దీన్ని మన దగ్గర ఏమంటారు, సెన్సస్ అంటారు ఇంగ్లీష్లో. కనుక ప్రతి 10 కూడా భారతదేశము సెన్సస్ కండక్ట్ చేస్తుంది, సెన్సస్ తీసుకుంటుంది. అంటే ఎవరు ఎంతమంది ఉన్నారు అనేది, దాన్ని బట్టి ప్రజలకు ఎట్లా ట్యాక్స్ వేయచ్చు, ఆ తర్వాత ఎంతమందికి ఓటు వేస్తారు, ఆ తర్వాత మనకు ఇంత ఉంటే ఇంకెంత రిసోర్సెస్ కావాలి ఇండియాకి అనేది ప్రతి దేశం కూడా ప్రజాసంఖ్య ఉన్నప్పుడు. ఆనాడు ఈ యొక్క యూదా అనేది దేశము దానికి స్వయం ప్రతిపత్తితోటి తమ ప్రజాసంఖ్యను చేసుకునే శక్తి లేదు వాళ్ళకి. ఎందుకో తెలుసా? ఆనాడు యూదా అనే దేశము, దేవుడి ప్రజల దేశము, ఇస్రాయల్ అనే దేశము, అది అన్య రాజ్యం కింద ఉంది. దాని పేరు రోమా సామ్రాజ్యము. రోమా ఆ యొక్క సామ్రాజ్యమే అది ప్రపంచాన్ని ఏలింది. దాని కింద ఉన్నప్పుడు అప్పుడు ఈ ఔగుస్తుని ఆయన ఏం చేశాడంటే ఆయన ప్రజాసంఖ్యకు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించినప్పుడు ఏం కావాలి? వెంటనే లోబడాలి, లేకపోతే ట్యాక్స్ క్రూరంగా హింసిస్తారు. కనుక యోసేపు నీతిమంతుడని బైబిల్లో రాయబడింది, మంచివాడని బైబిల్లో. మనం ఆయన గురించి ఒక 2 బ్యాక్ చాలా డీప్గా నేర్చుకున్నాం. ఆయనలో ఉండే క్వాలిటీ గ్రేట్ క్వాలిటీ, చాలా మంచివాడు. అసలు దేవుడే తన కుమారుణ్ణి ఈ భూమి మీద ఒక మనిషికి చేతికి అప్పచెప్పాడు. యోసేపు ఎంత మంచివాడండి. అది ఎవరు పడితే వాళ్ళని మనుషులు మనకు అప్పచెప్తారండి? అస్సలు అప్పచెప్పరు. దేవాతి దేవుడు యోసేపుని అంత నమ్మాడండి, అంత మంచోడు కనుక. అలాంటి యోసేపు ఏం చేశాడంటే, ఇప్పుడు ప్రెగ్నెన్సీ అని అదని ఇదని ఎగ్గొడితే ఏమవుతుంది? ట్యాక్స్ పడుతుంది, ఆ తర్వాత క్రూరంగా హింసిస్తారు. వాళ్ళు అతను ఒక కార్పెంటర్కి వచ్చే డబ్బు ఎంత, అతడు ఒకవేళ డిఫాల్ట్ అయ్యాడనుకోండి కదా, ట్యాక్స్ కట్టలేకపోతే వాళ్ళు క్రూరంగా కోడాలు పెట్టి కొట్టచ్చు. ఇంకేదైనా చేయొచ్చు ఆనాడున్న శిక్షలు. ఆయనకి ఇష్టం లేదనిపించింది. మరి ఇప్పుడు కదలాలంటే ఏం చేయాలి?
తను ఒక్కడికి వెళ్తే మరియా ఒంటరిగా అవుతుంది. ఆమెకు డెలివరీ కావాలి కనుక ఈ టైంలో వదిలిపెట్టకూడదని చెప్పి లేచి మనము నజరేతు నుంచి యూదేలోని బెత్లహేముకి వెళ్ళాలి. ఎందుకు బెత్లహేముకి వెళ్ళాలంటే యోసేపు దావీదు వంశంలోంచి పుట్టాడు. బెత్లహేమ్కి ఇంకొక పేరు దావీదుపురం, దావీదు పట్టణం అనే పేరు. కనుక ఆయన లేచి నజరేతు నుంచి ఆయన దావీదు పట్టణమైన బెత్లహేముకు ప్రయాణం చేయాలి. ఇప్పుడు మరి నేను చెప్పానంటే ఇక్కడ చూస్తే ఒకవేళ నాకు ఈరోజు గల స్క్రీన్ అవన్నీ ఉంటే చూపించేవాడిని. కొద్ది రోజుల్లో మనం కిందికి వెళ్ళాక స్క్రీన్ కూడా అన్ని పెడదాము. దేవుని చిత్తం అయితే అలాంటివి చాలా చేద్దాం. కానీ ఒట్టిగా నా చేతితో అనుకోండి, మీరు కావాలని బైబిల్లో చూసుకున్నా ఒకవేళ నజరేతి ఇక్కడ ఉందనుకోండి, నజరేతి నుంచి ఇలాగిన కిందికి ఆ యొక్క ఒక నది ప్రవహిస్తుందండి, యోర్దాన్ నది ప్రవహిస్తుంది. అలాగిన పైన గలలియా, ఆ తర్వాత మధ్యలో సమరయ్య ఉంటుంది, కింద యూదయ్య ఉంటుంది. మూడు రాష్ట్రాలు అనుకోండి, ఓన్లీ త్రీ. పైన నజరేతు, అది గలలియా ప్రావిన్స్. దాని కింద సమరయా అని ఉంటుంది, అది ఇంకొక ప్రావిన్స్. అది దాని కింద యూదయా అనే ప్లేస్ ఉంటుంది. మూడు కదండి, మన ఆంధ్ర ఇది, తెలంగాణ ఇది కదా. అవతల పోతే ఒరిస్సా, ఇటు పోతే తమిళనాడు, ఇటు వస్తే కర్ణాటక, ఇటు వస్తే మహారాష్ట్ర అని ఇటు కళ్ళ ముందు చెప్పొచ్చు మనం. అలా ఉన్న ఈ త్రీ ప్రావిన్సెస్లో ఈమె ఇక్కడ నుంచి సపోజ్ హెచ్ అనుకోండి, ఆమె ఇలాగున ఇదిగో ఇక్కడ దాకా రావాలండి. నాటి జోక్ అంత దూరం ఆనాడు ప్రయాణం చేయాలి. మధ్యలో ఒక నది ప్రవహిస్తూ ఉంది, ఇక్కడ నుంచి యోర్దాన్ నది ప్రవహిస్తుంది. బైబిల్ చెప్తుంది అడిగాడు నువ్వు వస్తావా అంటే వస్తాను ఖచ్చితంగా అని. మరి ఏం ఒప్పుకుందండి అక్కడ కాదు వెళ్దామంది. మరి చూస్తే ఆమె నిండు గర్భిణిగా ఉంది. ఎయిత్ మంత్ తెలియదు, సెవెంత్ మంత్ తెలియదు. కానీ ఆమె ఈ జర్నీ ఎంత తెలుసా అండి, 105 కిలోమీటర్లు అండి, 105 కిలోమీటర్స్. ట్రైన్ ఉందా, బస్సు ఉందా, ఆ రోజు ఇంకేదైనా ఏమీ లేవండి. అయితే గాడిద మీద ఆనాడున్న వాటికి వెళ్ళాలి, లేదంటే నడుచుకుంటూ వెళ్ళాలి. బైబిల్లో ఇప్పటికీ దాని గురించి దేవుడు రాయలేదండి. అంటే యేసు క్రీస్తుని ఈరోజు ఈ లోకంలోకి రక్షకుని తీసుకురావటానికి ఎంత రిస్క్ తీసుకొని కదలాలి, ప్రయాణం చేయాలి. సో ప్రయాణం గురించే నేను చెప్తున్నాను. యోసేపు మరియలు ప్రయాణం చేయకపోతే వాళ్ళు అక్కడ ఒకవేళ యేసు ప్రభు నజరేతులో జన్మిస్తే ఈ వాక్యాలన్నీ నిరర్థకమైపోతాయి. ఎందుకు నిరర్థకమవుతాయి? మీకా 5:2 రాయబడింది కదండి. ఏమని రాయబడింది కదండి, చదువుతారా, చెప్తారా, చదువుతారా ఎవరన్నా? బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానులు ఎంత మాత్రమో అల్పమైన దానవు కాదు, నీలో నుంచి నేను 7 ప్రధాన పుడతాడని చెప్పి, రాజు పుడతాడని మీకు 5:2 చెప్పింది. బెత్లెహేములో పుట్టాల్సిందే యేసుక్రీస్తు. మరి బెత్లెహేములో యేసుక్రీస్తు పుట్టాలంటే ప్రవచనం నెరవేరాలంటే కనుక ఈ యొక్క యోసేపు ఆ తర్వాత మరి ఏం చేయాలండి, ట్రావెల్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ప్రయాణం చేసి ఆమె అలాగున 105 కిలోమీటర్స్ ప్రెగ్నెంట్గా ఉండి ఎంత బాధ అనుభవించుంటుంది, ఎంత కష్టం అనుభవించుంటుంది, ఎంత ప్రయాసపడి ఉంటుంది. ఆ ప్రయాసకు నేను ఎందుకు ఒప్పుకున్నానా గాబ్రియల్ దేవుదూతతో అంటే, నేను కాదంటే నాకు ఈ బాధ ఉండేది కాదు. యోసేపు కూడా ఆ కళ నాకు రాకొచ్చి చెప్పి నేను దేవునికి ఎందుకు లోబడ్డాను, ఈ మరియను వదిలేసేస్తే నాకు ఈ బాధ ఉండేది కాదని చెప్పి ఆ జర్నీలో ఇద్దరు భార్యాభర్తలుగా, ఇంకా వాళ్ళు యాక్చువల్గా అయితే సంపూర్ణ భార్యాభర్తలు కాదు కానీ వివాహం ద్వారా ఆ యొక్క బంధం ద్వారా భార్యాభర్తలు అలాగున వెళ్ళి వెళ్ళి వెళ్ళినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు యేసుక్రీస్తు యొక్క జన్మకు మనకు ప్రయాణం అవసరము. గుర్తుపెట్టుకోండి, ఈరోజు నీ బ్రతుకులో నా బ్రతుకులో యేసుక్రీస్తు నా బ్రతుకులోకి వచ్చి జన్మించడం అనే కాదు కానీ నా బ్రతుకులో ఆయన కార్యం జరిగించి ఆయన యొక్క రక్షణ విశ్వాస సంబంధమైంది నాలో పుట్టాలంటే, ఒకడు కొత్తగా జన్మిస్తే తప్ప దేవుని రాజ్యంలో నాలో విశ్వాసం జనించాలంటే నేను ట్రావెల్ చేయాల్సిందే, ఖచ్చితంగా ప్రయాణం చేయాల్సిందే. దేవుడు చెప్తున్నాడు ఈరోజు మనం ఎక్కడెక్కడికో ప్రయాణం చేయడం కాదు, అసలు నీ లోకంలో రక్షకుని తీసుకొచ్చిన మరియు యోసేపులు 105 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నప్పుడు ఇక్కడ నుంచి కిందికి వస్తే ఈ యొక్క గలలీలో ఉన్న వాళ్ళంతా కూడా యూదులే, సమరయలో ఉన్న వాళ్ళు యూదులు కానీ వాళ్ళు మిక్స్డ్ యూత్ వాళ్ళు, అంటరాని వాళ్ళు. కింద ఉన్న యూదా ఆ యొక్క ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఆర్థడాక్స్, ఎక్కువ భక్తిని ఇష్టగలవారు. ఎవరైనా సమరయలో నుంచి వస్తే వాళ్ళకు ఆ యొక్క అన్టచబిలిటీ, లేకపోతే ఆ యొక్క అస్పృశ్యత అనే యొక్క ఆ పాపాన్ని అంటగట్టి వాళ్ళని ముట్టుకోరాళ్ళు. కనుక ఇప్పుడు అంత భారముతో ఆమె సమరయను బైపాస్ చేయాలా, ఇంకా దూరం అయిపోతుంది యోర్దాన్ యువతల నుంచి, సమరయలోంచి వెళ్ళాలా? బైబిల్లో అయితే మనకు అది రాయబడలేదు. కానీ ఒక్కటి మాత్రము, సమరయ దాటకుండా ఇక్కడికైతే రావటం లేదు. కనుక దేవుడు రక్షకుడు మన బ్రతుకుల్లోకి రావాలంటే బైబిల్ చెప్తుంది, ఈ యొక్క డిసెంబర్లో మంచిగా నేర్చుకోండి, నీ లైఫ్లో దేవుడు అంటున్నాడు నీవు ఉన్న చోట నీకు రక్షణ కలిగే అవకాశం లేదు, చాలా తక్కువ అండి.
ఆ యొక్క గలిలయలో యేసు పుట్టాడు అంతే. నువ్వు ఏ జాతిలో ఏ కులంలో ఏ మతంలో ఏ విశ్వాసంలో ఎక్కడ అక్కడ జరగకపోవచ్చు, అసలు అవకాశమే లేదు. మళ్ళీ తర్వాత సమరయులు అంటరాని ప్రాంతాన్ని కూడా దాటాలి నువ్వు ఖచ్చితంగా. అనేకమైన ఉంటాయి కనుక వాటిని ఓవర్కమ్ అయితే అప్పుడు నీకు బెత్లహేమ్ వస్తుంది నీ బ్రతుకులో. బెత్లహేములో ఆయన నీ బ్రతుకులోకి రావచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఆమె అక్కడ కనిందని ఈ లూకా సువార్త 2వ అధ్యాయం చూడండి. అబ్రహాము ఎంతెంత ప్రయాణం చేసినా కానీ లూకా సువార్తలో 2వ అధ్యాయంలో మనకి ఈ ప్రయాణాన్ని దేవుడు చూపిస్తున్నాడు. చూడండి 2వ అధ్యాయం లూకా సువార్త నేను చదువుతాను 4వ వచనం నుంచి. లూక్ ది గాస్పుల్ 2:4లో యోసేపు దావీదు వంశంలోని గోత్రంలో పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయిన మరియతో కూడా సంఖ్యలో వ్రాయబట్టు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమ్ అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. రౌండ్ చేసుకుంటే దేవుడు అంటున్నాడు, యేసు జన్మలో ఎవరో ఒకళ్ళు వెళ్లాల్సిందే. వెళ్తే తప్ప అక్కడ రక్షణ కార్యం జరగదు. రక్షకుడు ఉదయించాడు కనుక ఆ రిస్క్ తీసుకునే వాళ్ళు ఇజ్రాయేల్ అనే లోయను దాటి వెళ్ళారండి. అది బైబిల్లో ఎప్పుడన్నా జర్నీ గురించి చూద్దాము. ఆ యొక్క జర్నీ గురించి మంచిగా చాలా డీటెయిల్గా నేర్చుకోవచ్చు. ఈరోజు ఒకటి మాత్రం ఫోకస్ చేద్దాము. దేవుడు ఒక వాక్యం చెప్తుంది, యేసు జన్మ అంటే నీ జీవితంలో ఏవేవో ఉండొచ్చు కానీ అది పక్కన పెట్టి బైబిల్లో ఉన్న వాక్య ప్రకారం లేఖనాల ప్రకారం మన బ్రతుకులో వెళ్ళటం అనేది జరగాలి. వెళ్ళటం అనేది జరిగితేనే బైబిల్లో లేచి నువ్వు వెళ్ళినప్పుడే, దేవుడికి లోబడి వెళ్ళినప్పుడే దేవుడు ఆ యొక్క రక్షకుడిని నీ బ్రతుకులో ఉదయింపజేస్తాడు. కనుక ఇదే 2వ అధ్యాయం పెట్టుకొని లూకా సువార్త మనకు 2 విషయాలు చూస్తే, ఆ యొక్క కాపరులు రాత్రిపూట గొర్రెలు కాసుకుంటున్నారు. అప్పుడు పరలోకం నుంచి దూతలు కూడా వెళ్ళారండి. పరలోకంలో కూర్చొని వాళ్ళు అక్కడి నుంచి వైఫై కనెక్షన్తో వాళ్ళకి మెసేజ్లు ఏమి ఇవ్వలేదు. ఎక్కడికి వచ్చారు వాళ్ళు? పరలోకంలో నుంచి. మనం పరలోకం నుంచి వచ్చానంటున్నాం, మనం భూమి మీద ఉన్నాం, కానీ పరలోకంలో నివాసులు ఈ దూతలు ఎక్కడికి వెళ్ళారు అని అడిగంటే అప్పుడు ఆ వేరే దూతలు చెప్పుంటారు, వీళ్ళు భూలోకానికి వెళ్ళారు అని. ఎందుకు వెళ్ళారంటే ఆయన మహా గొప్ప ఆ యొక్క ఆనందకరమైన సంతోషకరమైన శుభవర్తమానం చెప్పడానికి వెళ్ళారు వాళ్ళు కూడా దూతలు. గుర్తుపెట్టుకోండి, వెళ్ళాల్సిందే. రెండవది, కాపర్లు వాళ్ళు మధ్యరాత్రి వారి గొర్రెల్ని కాసుకుంటూ సెక్యూరిటీ కొరకు ఉన్నప్పుడు దూతలు కనపడగానే భయపడ్డప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? దావీదు పట్టణం ముందు రక్షకుడు పుట్టాను, దానికి ఇదే మీకు ఆనవాళ్ళు ఒక శిశువు పొద్దుగులతో కుట్ర చుట్టబడి ఒక శిశువులో పరండి. విన్నారు, ఏం చేశారు? గొర్రెలను వదిలిపెట్టి లేచి ఆ యొక్క పశువుల పాక వైపు వెళ్ళారు. గొర్రెల కాపర్లు వెళ్తేనే రక్షకుడు కనిపించాడు వాళ్ళకు. దేవుని దూతలు కదండి మీరు, ప్లీజ్ అండి, మాకు ఇక్కడ గొర్రెలు ఉన్నాయి కదా, కష్టమైతుంది, మా యజమానులు మా ప్రాణాలు తీస్తారు, మా యజమానులు మమ్మల్ని ఊరుకోరు ఏమైనా గొర్రెలు దొంగతనం అయితే, ఒక పని చేయండి, మీరు దేవదూతలు కదా. అవునా, అవును దేవదూతలే. ఏం ఒక్కసారి అట్లా ఎత్తుకొచ్చి చూపిస్తే సరిపోతుందిగా వాళ్ళ అమ్మ పండుకున్నప్పుడు. ఇట్లాంటివి కూడా అడిగేవాళ్ళు ఉన్నారండి ఈరోజు కూడా. అంటే బద్ధకస్తులు, చాలా బద్ధకస్తులు, ఆన్లైన్ బద్ధకస్తులు పండుకోని వాక్యం చూస్తుంటుంటారు. దేవుడు చెప్తున్నాడు వెళ్ళి కుదరదు. వాళ్ళకి ఎంత రిస్క్? గొర్రెలు వాళ్ళ యజమానులు కాదు, పనివాళ్ళు, వాళ్ళు కాపర్లు, వాళ్ళు పూర్ పీపుల్. ఒక్కటి ఎంత దేవుడి యొక్క వాక్యం దేవదూతలు వచ్చి చెప్తే వాళ్ళు వెళ్ళి యేసును చూచి మహదానంద భరితులయ్యారండి. గట్టి చెప్పలు కూడా బైబుల్ చెప్తుంది, నువ్వు వెళ్తేనే నీకు ఆనందం అంతే. లాస్ట్కి ఇంకొకటి, దీని తర్వాత 2 ఇయర్స్ తర్వాత జరిగింది. తూర్పులో ఉండే జ్ఞానులు కదండి, వాళ్ళు ఏం చేశారు? చుక్క కనిపించింది, నక్షత్రం కనిపించింది. నక్షత్రం కనిపించినప్పుడు ఏం చేశారు? రాజులకు రాజు పుట్టాడు, ప్రభువులకు ప్రభువు భూమి మీద అవతరించాడు. ఇది ఖచ్చితంగా నెరవేరింది. ఇంత పెద్ద స్టార్ ఎప్పుడు కనపడలేదు. వాళ్ళకి మ్యాచ్ అవుతుంది వాళ్ళ యొక్క ప్రవచనాలతో. జొరాస్ట్రియన్ అని ఆయన రాసి ఉంటాడని చెప్తారండి. జిందా ఆవిస్తా అని ఈరోజు ఆ యొక్క వాళ్ళు ఒక మతస్థులు, జొరాస్ట్రియన్స్, అగ్నిని పూజిస్తారు వాళ్ళు. ఆ యొక్క ఇరాన్ ఆ ప్రాంతంలో ఉంటారు ఇప్పటికీ. మన భారతదేశంలో చాలామంది ఉన్నారు జొరాస్ట్రియన్స్. ఇండియాలో చాలామంది ఉన్నారు ఇప్పటికీ వాళ్ళు, వాళ్ళ మతం ఉండింది. ఆ యొక్క ఆయన రాసిన గ్రంథంలో వాళ్ళకు తేలింది, యూదుల గ్రంథం కూడా మ్యాచ్ అవుతుంటుంది కనుక. లేచి వాళ్ళు దాదాపు 2000 మైల్స్ ఒంటెల మీద వచ్చి ఉండాలి, ఎందుకంటే ఎడారి క్రాస్ చేయాలి కనుక డెజర్ట్. వాళ్ళు అన్ని ఒడిదుడుకులకు, ప్రయాణంలో ఉండే ప్రతి బాధకు, ఆ తర్వాత రిస్క్కి తట్టుకొని వచ్చి యేసుక్రీస్తుని ఆరాధించి వెండి బంగారము సాంబ్రాణి అనిపించారు, వెళ్ళారు. అప్పుడు ఈ జ్ఞానులు వాళ్ళ దేశంలో లేకున్నప్పుడు చాలామంది అడిగి ఉంటారు,
ఈ జ్ఞానులు ఎక్కడికి పోయారు? వాళ్ళతో చాలా మందికి పనులు ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు జ్ఞానులు కనుక ఎంతో మందికి అపాయింట్మెంట్స్. లేదండి, ఆ జ్ఞానులు ఎక్కడికి వెళ్ళారు? రక్షకుడు ఉదయించాడు, అక్కడికి వెళ్ళారు. బైబిల్ అంటుంది వెళ్ళారు వెళ్ళారు అని చెప్తున్నప్పుడు దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. యేసుక్రీస్తు జన్మ అంటే ఎవరో లేచి వెళ్తేనే ఆయన ఉదయించే అవకాశం ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, చెప్తున్నా, నేను ఒక విబిఎస్ ఆ యొక్క ప్రోగ్రాంలో ఉన్నాను. ఉంటే ఆ తర్వాత నేను పేపర్స్ కరెక్షన్ చేస్తున్నాను, మన టీం విబిఎస్ టీమ్ తోటి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం తర్వాత వచ్చేటప్పుడు మరి సాక్ష్యం చెప్పమని చెప్పారు. పిల్లలకి ఏదైనా పంచుకోనంటే నూరా నూరా అంటే అప్పుడు పిల్లలు కొంచెం మైక్ తీసుకోవడానికి కొంచెం హెసిటేట్ అవుతారు. ఆ తర్వాత ఒక చిన్న పిల్ల కాదు, కొంచెం పెద్దదే, అరౌండ్ 12 ఇయర్స్ 13 ఇయర్స్ ఉంటుంది, వచ్చి మైక్ తీసుకొని చెప్తుందండి. మంచి ఇంటెలిజెంట్ స్టూడెంట్ అంటది. చెప్తుంది, ఈరోజు నాకు ఎంత సంతోషం కలుగుతుంది, నాకు ఎంత సంతోషం కలుగుతుంది అంటుందండి. నాకు ఆ పిల్ల ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు ఏంటి చెప్పండి, చెప్తుంది, నేను శ్రీశైలంలో ఉంటాను, శ్రీశైలంలో ఉండేదాన్ని. మా యొక్క ఇలవేల్పు కులదేవత, మా యొక్క దేవుళ్ళు దేవతలంతా ఉన్నా కానీ నాకు యేసుక్రీస్తు జీసస్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు వెళ్ళాలనుకున్నా కానీ పోనివారు, అస్సలు పోనివారు వాళ్ళు అన్నప్పుడు మరి ఈరోజు దేవుడు నాకు గొప్ప ఆనందం ఇచ్చాడని చెప్తుంది. చెప్పు అంటే ఇంకా చెప్తుంది, వాళ్ళ అక్క, ఆమె వాళ్ళ సొంత అక్క, ఇటు కడతాల వైపు శ్రీశైలం రోడ్లో ఉంటుందండి, అక్క దగ్గరికి వచ్చింది. ఆ అక్క దగ్గర ఇంటి పక్కన పిల్లలంతా ఏం చేశారంటే ఈ యొక్క విబిఎస్ అని చెప్పి అందరు చక్కగా పరిగి, మీరు ఎక్కడికి పోతున్నారంటే చర్చికాడికి పోతున్నాం, నేను రావచ్చా అంటే వచ్చేసిందండి. ఆ రోజు ఆ పిల్ల ఈ యొక్క వాక్యం వాళ్ళకి చెప్తుండే ఆనందం 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 సంతోషం. ఆ పిల్ల అన్ని రాసుకొని అన్ని రాసి అన్ని విబిఎస్ని రాసి చక్కగా ఇచ్చి అంటుంది, రేపు కూడా ఉంటుందా అని అడుగుతుందండి. నా కళ్ళల్లో చిన్నీళ్ళు వచ్చేసినాయి ఆ రోజు. ఎంతమంది విగ్రహాలతో పట్టబడి ఉన్నారు. ఆ పిల్ల లేచి శ్రీశైలం నుంచి రాకపోతే, వాళ్ళ అక్క ఇంటికి రాకపోతే బ్రతుకులో ఇంకొక అవకాశం ఉండేది కాదండి. ఆడపిల్ల ఇంకొంచెం పెద్దగైనాక ఇంకా ఎక్కువ బంధకాలు భూమి మీద. ఈ రోజు వరకు నేను కూడా విబిఎస్ లైవ్ చేస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది, ప్రభువా ఎవరో లేచి వస్తారు, మేము వెళ్ళాలి. మేము వెళ్ళకపోతే వాళ్ళ బ్రతుకుల వాక్యం ఉండదండి అసలు. ఆ అమ్మాయి అంత చక్కగా, ఇప్పటికీ నా ఫేస్ గుర్తు నాకు ఉందండి. తీసుకో చెప్పు. చాలా నేను ఫోకస్ చేశాను, పేరు తీసుకున్నాను, వాళ్ళ అక్క పేరు తీసుకున్నాను. నీకు ఏది ఉన్నా నువ్వు ఫోన్ చేయొచ్చు మాకు, లేకపోతే ఇంకెవరికైనా చేయమని చెప్పి చాలాసేపు మాట్లాడించేసానండి. నా యొక్క విబిఎస్ నాకు అట్లా గుర్తుండిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి, ఈ రోజు వరకు దేవుడి యొక్క సన్నిధిలో మనము వెళితే ఎవరో బ్రతుకుల్లో క్రీస్తు ఉదయిస్తాడండి. మరి నిండు చూలాలు లేచిపోయిందండి. ఈ రోజున ఏ ఫెసిలిటీస్ లేవండి, బట్ షీ హాస్ టు ట్రావెల్ టు గివ్ బర్త్ టు ద సేవియర్ ఆఫ్ దిస్ వరల్డ్. ద జోసెఫ్ షుడ్ ట్రావెల్ సో దట్ ఈ కెన్ అకంపెనీ హర్ వైఫ్, హిజ్ వైఫ్. బైబిల్ చెప్తుంది మనం చాలాసార్లు ఎందుకు వెళ్ళాం చెప్పాలండి, లోన్లీగా అయిపోతాము అని. మనమో లోన్లీగా, వీళ్ళని విడిస్తే మనం ఒంటరి అయిపోతాం, వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోతే ఒంటరి అయిపోతాం, వీళ్ళకు దూరం అయిపోతే మనకి ఇదైపోతాం, మన కులానికి దూరం వెళ్తే వీళ్ళు మనల్ని పట్టించుకోరు, రకరకాలుగా అన్ని రకరకాలుగా ఆలోచిస్తారండి. దేవుడు అంటున్నాడు, ఎక్కడ నజరేతు ఎక్కడ బెత్లెహేమ్ అండి, ఎవరు తోడొచ్చారండి? దేవుడు తోడుగా ఉన్నాడు వాళ్ళు. దేవుడు మహోన్నతమైన దేవుడు. ఆ యొక్క క్రీస్తు అక్కడ ఉంటే వేల కోట్ల దూతలు ఉంటారు అక్కడ, ఆయనకు అటెండెంట్స్ అంత దూతలు. ఎన్నడూ యేసుప్రభు పరిచర్య చేయించుకోలేదు. 2 సార్లు ఆయన శోధింపబడ్డప్పుడు అరణ్యంలో, అప్పుడు వచ్చి దేవదూతలు పరిచర్య చేశారు. యేసుప్రభు రక్తం గారుస్తూ ప్రార్థన చేసిన తర్వాత, ఆ శోధన జయించిన తర్వాత అప్పుడు కూడా దేవదూతలు వచ్చి పరిచర్య చేశారు. మధ్యలో ఎక్కడ అవసరం లేదండి. అలాంటి దేవుడు మనకు తోడుగా ఉంటే వేల కోట్ల దూతలు తోడుగా ఉంటాయి, కానీ మనం ఇష్టపడట్లేదు ఈరోజు తెలుసా అండి. వదలటానికి ఇష్టపడట్లేదు, నువ్వు జర్నీ చేయడానికి ఇష్టపడట్లేదు. వెళ్ళాలి, లేచి వెళ్ళి ఆ స్థలానికి వెళితే ఖచ్చితంగా బైబిల్ చెప్తుంది క్రీస్తు ఉదయిస్తాడండి. ఆ చిన్న బిడ్డ హృదయంలో 10-12 ఏళ్ళు ఉంటాయి, ఆడపిల్ల ఎంత ఇష్టమో జీసస్ అంటే, కానీ ఆ విబిఎస్కి వచ్చి అవన్నీ తీసుకొని ఎంత జాగ్రత్తగా పెట్టుకొని ఉంటుందండి. మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తే చింపేస్తారు అవి, కనుక ఎంత జాగ్రత్తగా పెట్టుకోమ్మా, నువ్వు చదువుకో, ఎప్పుడు కావాలన్నా చేయమని చెప్పి ఇంకొక సిస్టర్ నెంబర్ ఇచ్చాను నేను. అంటే జెంట్స్కి కాదు, కానీ లేడీస్కి అయితే చేస్తే ఏం తప్పు ఉండదు కనుక వాళ్ళ అక్కకు. చక్కగా అలాగున ఆ అమ్మాయి ఎదుగుతూ ఉండొచ్చు ఇప్పుడైతే, ఎందుకంటే దేవుడిచ్చిన కృప. ఆ అమ్మాయి లేచి శ్రీశైలం నుంచి కడతాల వరకు వచ్చింది. ఆ ప్రయాణంలో ఆవిడకున్న ఆసక్తిని ఒక విబిఎస్ ద్వారా దేవుడు తీర్చి
ఆయొక్క బిడ్డ జీవితంలోకి రక్షణను దేవుడు తీసుకొచ్చే అవకాశం కలిగించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే, భూమి మీద ఈ టైంలో చాలాసార్లు ఈ టైంలో లేచి ఆర్ఎస్ బ్రదర్స్, లేచి చదనా బ్రదర్స్, లేచి మానేపల్లి జ్యువెలర్స్, నాకు అన్నీ కనిపిస్తున్నాయి నుంచి లేచి కదా వెళ్తాను. తప్పులేదండి, వెళ్ళండి, ఏ బట్టలన్నా కొనుక్కోండి, ఏమైనా చేసుకోండి, అది మీ డబ్బు. కానీ మీ ఆత్మకు లెక్కప్ప చెప్పాలి, నేను లేచి ఒక్క చోటికైనా నా రక్షకుడి యొక్క వెలుగును ప్రకాశింపజేయటానికి. దేవుడు అన్నాడు, క్రీస్తు జన్మ అంటే ట్రావెలింగ్. గుర్తుపెట్టుకోండి, ట్రావెలింగ్, అన్ని ట్రావెలింగే చూపించాను. మన ట్రావెల్స్ అంతా ఇలాగనుంటే, ఆ యేసుక్రీస్తు యొక్క ట్రావెల్ సిలువ వైపు వెళ్ళాడండి. ఆయన చీల్చేశారు ఆయన ఆ రోజు 350 మంది సైనికులు. దేవుడు అంటున్నాడు, మనకు అలాంటి క్రూరమైంది లేకపోయినా, దేవుడు నీ బ్రతుకులో, ద బర్త్ ఆఫ్ క్రైస్ట్ ఇస్ జర్నీ. గుర్తుపెట్టుకోండి, మనందరం కూడా నువ్వు ఒంటరి అయిపోతావని బాధపడుతున్నావా? దేవుని యొక్క వాక్యం యెషయా గ్రంథం ఈ వాక్యం చదివి నేను ప్రార్థన చేస్తాను. యెషయా గ్రంథం 60వ అధ్యాయం తీయండి. యెషయా గ్రంథం బుక్ ఆఫ్ ఐజయా 60వ చాప్టర్లో దేవుడు చెప్తున్నాడు, ఎప్పుడు కాదండి, నేను ఎంతోమందిని నా వాళ్ళనందరినీ వదిలిపెట్టానండి. దేవుడు నాకు ఈరోజు దానికంటే 10 రెట్లు ఎక్కువనే ఇచ్చాడు, ఎందుకంటే ఈ వాక్యం నెరవేరుతుంది కనుక. 60వ అధ్యాయము యెషయా గ్రంథం 60:22 చదువుతున్నాను చూడండి. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, గట్టిగా చెప్పండి కొడదామండి, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును అని చెప్పి తర్వాత అంటాడు, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును, యెహోవానగు నేను తగిన కాలం నీ కర్రను తరపెడతాను. వారిలో ఒంటరి అయిపోతే దేవుడు నాడు, ఏం బాధపడదు బిడ్డ, నువ్వు వదిలి నువ్వు నడువు, ముందుకు నడువు, నిన్ను 1000 మందిని చేస్తాను. ఈరోజు ఎన్నిక లేని వాడుగా, ఎన్నిక లేని దానిగా ఉన్నావా, నిన్నే బలమైన జనముగా చేస్తాను, నమ్ము నువ్వు, ఇది నేను చేయగలుగుతాను. ఆ యొక్క రోమా ప్రాంతంలో భయంకరమైన అన్య పరిపాలన కింద పన్నులు కట్టలేక మతంతో విసిగిపోయి వేసారిపోయి ఏమాత్రం కూడా మంచి లేని ఆ సమాజంలో, ఆ యొక్క ఆధ్యాత్మిక లేని ఆ సమాజంలో, అంతా దోపిడి ఉన్న సమాజంలో యోసేపు లేచి మరియుతో పాటు యజ్రయేలు లోయ దాటి దావీదుపురమైన బెత్లెహేముకు వస్తే ఈ భూమి మీద ప్రవచనాలే నెరవేరాయి కదా. దేవుడు అంటున్నాడు, నువ్వు ఒక్కసారి నెరవేరితే ఎంతోమంది హృదయాల్లో వాక్యం ఫలిస్తుందో. కారు చీకటిలో ఆ యొక్క ఆఫ్రికాలోకి ఎవరు వెళ్ళారు? డేవిడ్ లివింగ్స్టన్ వెళ్ళలేదా? ఎందుకు ఇన్ని ఎగ్జాంపుల్ చెప్పుకున్నా, ఒక్క కారు చీకటి స్థలానికైనా నువ్వు వెళ్తే అక్కడ దేవుడు దయిస్తాడు. అందరం తల వంచుదాము, కళ్ళు మూసుకుందాము. ప్రభువా, ఈరోజు యేసు జన్మ అంటే ట్రావెల్, ఒకటే సింపుల్ చెప్పాను, 39 వచనాలు పట్టుకొని అలాడి తినడం కాదు. 711 వచనాలలో బైబిల్లో సత్యం ఉంది, నిగూఢమైన సత్యం ఉంది. మనం ఒక్క చెట్టు ఫలం తినద్దంటే దాని వెంటనే పడి 99 చెట్ల ఫలాలను వదిలిపెట్టుకొని బతుకుతున్నామేమో. క్రైస్తవ్యాన్ని సైతాను మోసపుచ్చి ఈ 39 అధ్యాయాల మీద వాళ్ళ క్రైస్తవ బ్రతుకు కట్టాలని చెప్పి, ఈ యొక్క అసలు బైబిల్లో అది పండగే అని ఎక్కడ రాయబడకపోయినా దాన్ని అలాగున మార్చి తాత్కాలికమైన భౌతికమైన ఆ తర్వాత ఏమాత్రం ఆత్మకు తృప్తి లేని మనస్సాక్షి గద్దిస్తున్నా కానీ పైపైన మెరుగులతో మనము దాని వైపు ప్రయాణం చేస్తున్నామా? దాదాపుగా ఈ యొక్క నాలాంటి సంఘాలలో అందరూ రేపు డిసెంబర్ 25 వెళ్ళిపోతారండి, ఎక్కడికో వెళ్ళిపోతారు, అందరూ వెళ్ళిపోతారు ఇక్కడ ఆరాధన చేయడానికి. కానీ నేను ఆడు కూడా బాధపడలేదండి, వెళ్ళండి, నిజంగా మంచిదే, మీ తల్లిదండ్రులతో, మీ బంధువులతో, మీ స్నేహితులతో వెళ్ళండి. కానీ ఇక్కడ ఏదో లేదని, అక్కడ ఏదో చేసుకోవచ్చు అనే మోసంలోకి వెళ్ళడం మాత్రం నేను చాలా బాధపడతానండి. పర్వాలేదు, సత్యమైతే చెప్తున్నామండి. నేను గత 25 ఏళ్ల నుంచి కాదు, 35 ఏళ్ళు ఇప్పుడు నేను రక్షణ పొంది 35 ఏళ్ల నుంచి ప్రయాణం చేస్తూనే ఉన్నానండి. డినామినేషన్ చర్చికి దూరంగా, మత సంబంధమైన చర్చికి దూరంగా, ఈ లోకంలో ఆచార సంబంధమైన చర్చికి దూరంగా, ఈ లోకంలో అలవాటు చొప్పున జరిగించే ఆ యొక్క మోసపూరితమైన వేషధారణతో కూడిన క్రైస్తవ్యంలో నుంచి 35 ఇయర్స్ జర్నీ చేశానండి. నేను రక్షణ పొంది ఇప్పుడు 35 ఏళ్ళు, నేను సేవలోకి వచ్చి 25 ఏళ్ళు, స్టిల్ ఇంకా నేను ప్రయాణం చేయాలి, ఎంతో ఉంది నేను. కనుక దేవుడు నాకు నేర్పిస్తున్నాడు, అబ్రహాము లేచి వెళ్ళి దేవుడికి లోబడ్డందుకు మొదట తన వాగ్దాన స్థలాన్ని తెలుసుకున్నాడు, లేచి వెళ్ళి ధనాన్ని పొందుకున్నాడు ఐగుప్తులో, లేచి వెళ్ళి దక్షిణ పాలస్తీనాలో ఆయన వాగ్దాన సంబంధమైన ఆ యొక్క ముద్ర పొందాడు, లేచి వెళ్ళి తన శత్రువులను తరిమి షాలేము రాజు, షావేలోయలో రాజులోయలో మిల్కీసెదును కనుక్కున్నాడు, లేచి వెళ్ళి
ఒక కుమారుడికి 20 ఏళ్ళ తర్వాత ఇస్సాకును కన్నాడు. నువ్వు ఈరోజు క్రీస్తు జన్మ అంటే జర్నీ గుర్తుపెట్టుకో. నీ కులం, నీ మతం, నీ వ్యవహారాలు, నీ పరాచయం ఏదైనా వదిలిపెట్టి వెళ్లాల్సిందే. నజరేతున పుట్టిన ఊరు ఇక్కడే, నేను మా అమ్మ దగ్గరనే డెలివరీ అవుతా అంటానికి మరీ ఒక ఛాన్స్ లేదు, దేవుడు ఇవ్వలేదు. చాలా మటుకు అమ్మాయి డెలివరీ తల్లిగారే చేస్తారు కదా, దేవుడు చెప్తున్నాడు అవన్నీ లోక సంబంధమైనవి, అవన్నీ భూ సంబంధమైనవి, ఉంటే పర్వాలేదు. కానీ నజరేతులో యేసు జన్మిస్తే మీకా ప్రవచనం అబద్ధమవుతుంది, ఆ యొక్క దేవుడు సింహాసనం అబద్ధం ఆపాదింపబడుతుంది. దేవుడు చేయలేడు ఆయన. కనుక లేచి యోసేపులు మరియలు దే ట్రావెల్ టు ద సిటీ టౌన్ కాల్డ్ బెత్లహేమ్. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నువ్వు నీకు దేవుడు మాట్లాడితే ప్రయాణం చెయ్యి. ఆ ప్రయాణంలో ఎంతోమందికి రక్షణ విడుదల కలుగుతుంది, దేవుని కృప కలుగుతుంది. నా బ్రతుకులో నేను చిన్న గ్రామాలు, దండు మైలారం అనే ఒక గ్రామానికి నేను 2002లో వెళ్తూ ఉండేవాడిని. 4 గంటలకు బస్సు, అది మిస్ అయితే లేదు. అక్కడ 8 గంటలకు బస్సు, అది మిస్ అయితే హైదరాబాద్కు రాలేము. ఇక్కడే పోచంపల్లి దాటినాక ఆ యొక్క దండు మైలారం అని ఒక ఇంటీరియర్ ప్లేస్కి హైదరాబాద్ నుంచి 45 కిలోమీటర్స్ ఎంతో వెళ్ళేవాడినండి. కానీ ఈరోజు వరకు బైబిల్ చెప్తుంది, మనం వెళ్ళగలిగిన చోటుకు వెళుతూ ఉన్నప్పుడు అక్కడ రక్షకుడు దయిస్తూ ఉంటాడు. మరి ఈ యొక్క సీజన్లో నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? అది నీకే దేవుడు వదిలేస్తున్నాడు. కనుక ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, పరిశుద్ధుడ, నీకే స్తుతి స్తోత్రం ప్రభా. నాయన, ఈరోజు బైబిల్లో ప్రభాన తండ్రి నాయన 39 వచనాలను పట్టుకొని తమ క్రైస్తవ బ్రతకంతా కూడా వాటిలో నా తండ్రి నాయన ఏవి నువ్వు ఆజ్ఞాపించలేదు, వేటిని నువ్వు చేయమని చెప్పలేదు, వేటి విషయమై మీరు ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వనవసరం లేదు, వాటినే పట్టుకొని ఆ 39 వచనాలతో కిందికి మీదికి కిందికి మీదికి అయిపోయి 711 వచనాలను నిర్లక్ష్యం చేస్తున్నా క్రైస్తవ లోకానికి ప్రభా, నీవు ప్రభా నాయన్ని సేవకుల ద్వారా వాక్కును పంపి మాట్లాడుతున్నందుకు నీకు స్తుతరాలు ప్రభా. మా సంఘాన్ని మీరు స్పేర్ చేయండి ప్రభా నాయన. ఆ 39 వచనాల్లో ఆయన బైబిల్ ఏ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. కనీసం మార్కు, యోహాన్ అయితే యేసు జన్మను కూడా రాయలేదు అసలు వాళ్ళిద్దరు. ఆయన ఎట్లా పుట్టాడో తెలుసుకోవటానికే నాయన, అంతకు తప్ప మా రక్షణ సిలువతో, మా రక్షణ కలువరితో, మా రక్షణ యాగముతో, మా రక్షణ నీ బలి అర్పణతో ముడిపడింది కనుక ప్రభా. లోకంలో కోట్ల మంది చీకట్లో నశించిపోతుండగా ఇంకా మేము 39 వచనాలతో నా తండ్రి నాయన అయ్యా గెంతులేస్తూ సంబరాలు చేసుకుంటే లోకం నిజంగా నశించిపోద్ది, సైతాను గొప్ప జయం పొందాడు. అంటే ఇది కావుడుదని మాతో మాట్లాడినందుకు నాయన నిండు గర్వని ప్రభా నాయన. 105 కిలోమీటర్లు ప్రభా నాయన, రాళ్ళైనా రప్పలైనా లోయైనా దారి అయినా నది అయినా వెళ్ళి 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 ఓర్చుకొని రక్షకుడైన నాథానికి జన్మనిచ్చింది ప్రభా. అలాంటి ఓపిక మాకు కూడా వెళ్ళే ఓపిక దయచేయండి ప్రభా. ఎంతోమంది ఇంకా కులంలో నుంచి బయటికి వెళ్ళలేకపోతున్నారు, వాళ్ళ డినామినేషన్ నుంచి బయటికి వెళ్ళలేకపోతున్నారు నాయన, వారి యొక్క ప్రాంతీయ అలవాట్ల నుంచి బయటికి వెళ్ళలేకపోతున్నారు ప్రభా. వాళ్ళ యొక్క బ్రతుకులో మనుగడకు నువ్వు పిలుస్తున్న వైపు వెళ్ళలేక మిగిలిపోతున్నారు. కానీ అబ్రహాము వలె నాయన ఇస్సాకును కనే వరకు వెళ్ళినట్టుగా మేము కూడా మా బ్రతుకుల్లో ముందుకు వెళ్ళటకు సహాయం చేయమని నాథా, నువ్వు కల్వరి సిలువకు ఎక్కకపోతే, ఆ గిచ్చమైన తోటలో రక్తం కార్చి ప్రార్థన చేసి సిలువను ఎత్తుకోకపోతే మాకు రక్షణ ఉండేది కాదు. నీవు వయా డొలరస్ గొల్గొత్తాకే వెళ్ళావు కనుక నాయన, నీ వెళ్ళమని చెప్పుకునే మేమందరం కూడా ప్రభా, నశించిన లోకానికి వెలుగు దివ్వల వెల వెళ్ళటానికి అయ్యా నామైన మా అందరికీ నీ కృపంద ఇచ్చేవి. విధమైన వాక్యం నారుకట్టి నీరు పోసి నురంతలు ఫలింపచేయమని ఘనతా మహిమా ప్రభావానికి చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థనను మా ప్రభును మా రక్షకుడును పరలోకం నుండి వెళ్ళి భూమి మీద రక్షణ కార్యం జరిగించిన మా ప్రియ రక్షకుడైన యేసునామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.